కథలో కథానాయకుడు అదే హీరో. సంస్కారం తగినంత, తెలివి లెక్కలేనంత, పొగరు కొలవలేనంత, అమ్మాయిలంటే కోపం కట్టలు తెంచుకునేంత. అర్జున్ సురవరం ఆఫీస్లో మొక్క నుంచి అక్వేరియంలో చేప వరకు అన్నీ మేలే ఉంటాయి. మా డాడ్ అవునా? వస్తున్నా. కంపెనీ లాసెస్ నడుస్తుంది, ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ అందరు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. సక్సెస్ఫుల్ ఈవెంట్ చూసి చాలా రోజులైంది. అర్జున్, ఈ మంత్ ఎండ్ లోపు కంపెనీ ప్రాఫిట్లోకి రాకపోతే కంపెనీ మూసేయాల్సి వస్తుంది. ఇప్పటి నుంచి మన ఆఫీస్కి వచ్చి నెమ్మదిగా వర్క్ నేర్చుకో అర్జున్. అయినా నువ్వు ఎంచుకున్న ఫీల్డే అమ్మాయిలకి పూలకి సంబంధించింది, నీకు ఈ బిజినెస్ కరెక్ట్ కాదు. ఇక అందులో ప్రాఫిట్లేం చూపిస్తావు? నాకు నచ్చినట్టు నేను చేస్తా, చేయాలనిపించింది చేస్తా. నేను ఎవరి సజెషన్స్ తీసుకోను. ప్రపంచం ఎప్పుడు గెలిచినా వాడి స్టోరీలే వింటుంది అర్జున్, ఓడిపోయిన వాడి కారణాలు కాదు. సక్సెస్ అవ్వాలంటే నువ్వు టైం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు అది చాలా ఇంపార్టెంట్. మంత్ ఎండ్ అంటే ఓన్లీ 30 డేస్. అప్పట్లోపు ఒక ఈవెంట్ అని చేయకపోతే ఆఫీస్కి వచ్చాయి. ఇలాంటి ఇంకో మీటింగ్ పెట్టి నా టైం వేస్ట్ చేసుకోలేను. సీ యూ. అంజలి మన కథకి కథానాయిక. కొంచెం కుంటితనం, కొంచెం పిచ్చితనం, కొంచెం అమాయకత్వంతో పాటు పోలెడంత ప్రేమ, ఆకాశానికి తాకే ఆశలు, ఇద్దరి మధ్య దూరం భూమి ఆకాశానికి ఉన్నంత ఉంది. మరి ఇవి రెండు కలిసి దారేది? చెప్పే. ఏమే రీచ్ అయ్యావా? అయ్యలే, కానీ మీ ఆనింట్లో ఉన్నాడా? లేడు. అవును, నిద్ర బాగానే పట్టిందా? నిద్ర బాగా పట్టిందా? బస్సు బాగా వెళ్ళిందా? ఎందుకే టైం వేస్ట్ మాటలు, అసలే టైం లేదని చూస్తుంటే. టైం లేదని గుర్తు చేయడానికి కాల్ చేశా. ఇంకా 30 రోజులే టైం ఉంది, జాబ్ రాకపోతే తెలుసు కదా. నువ్వు శ్రీదేవి కదే, సూపర్ కవి. ఇప్పటి ఫోన్ ఏంటి దేవుడా? 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అని బుక్ రాసినోడివి, 30 రోజుల్లో సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడం ఎలా అని రాసుంటే ఎంత బాగుండేది. ఒక్క జాబ్, ఒకే ఒక్క జాబ్. ఫేస్ లో ఉన్న ఎక్స్ప్రెషనే చెప్తుంది లైఫ్ ఎంత డిప్రెషన్ లో ఉందని. రే, రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను రా. సాయిబాబా టెంపుల్లో ఫస్ట్ స్టెప్, నీకు రిజర్వ్ చేసి పెడతానులే. ఎందుకురా? ఇక్కడ జాబ్ మానేస్తే అదే రాని పొజిషన్. అది కాదు మామా, పని లేక, ప్రాజెక్ట్స్ లేక, లైఫ్లో పోరి లేక పిచ్చెక్కిస్తుందిరా. ఆయనేమో అమ్మాయిలను జాయిన్ చేసుకోడు, మన ముఖాలకు ఎవరు పడరు. ఈ లెక్క ఎవరు సరి చేస్తారో ఏమో. మన లైఫ్లో కూడా అద్భుతం జరుగుతుందిరా, మన రాక్షసుని రాముల్లా మార్చి అమ్మాయి వస్తుంది. మన కథకి వీళ్ళ కథకి సంబంధం ఉన్నా లేనట్టు, లేకున్నా ఉన్నట్టు. కథలో ఫ్లో బట్టి వీళ్ళు ఫాలో అయిపోతూ ఉంటారు. 30 రోజుల్లో జరిగే ఈ కథ ఏంటో మీరే చూడండి.
పెద్ద సిటీలో నా కోసం ఒక్క జాబ్, ఒకే ఒక్క జాబ్, ఒక్క జాబ్, ఒక్క జాబ్. హాయ్, నా ఫ్యూచర్ ఎలా ఉందో తెలుసుకుందాం. రామ్మ లక్ష్మీదేవి, ముఖంలో తేజస్సే చెబుతోంది నీ లైఫ్ ఎక్స్ప్రెస్ ట్రైన్లా ఫాస్ట్గా ముందుకెళ్తోందని. అబ్బబ్బబ్బబ్బా, మీ మాటల్లో ఉండే ఉత్సాహం నా బతుకులో ఉంటే ఎంత బాగుండు స్వామి. ఏమైంది తల్లి? అయిపోయిన దరిద్రం గురించి ఎందుకులేండి స్వామి, జరగబోయే దాని గురించి చెప్పండి. నీ లైఫ్ ఎక్స్ప్రెస్ ట్రైనే కాదు తల్లి, రోలర్ కోస్టర్లా ఎటు పడితే అటుపోతూ ఉంటుంది. అది ఎటుపోతుందో నీకు కూడా తెలీదు. నీ లైఫ్లోకి వచ్చేవాడు రైట్ అంటే లెఫ్ట్ అంటాడు, లెఫ్ట్ అంటే రైట్ అంటాడు. తలందన్నేవాడు ఒకడుంటే వాడిని తలదన్నేవాడు ఇంకోడున్నట్టు నువ్వేం చేసినా తప్పంటాడు, నువ్వేం చేసినా వద్దంటాడు. నీ లైఫ్ అంతా ట్విస్టులతో నిండిపోయింది తల్లి. అసలే లైఫ్ అంతా ట్విస్టులతో గడిపేస్తున్నా, మళ్ళా కొత్త ట్విస్టుల స్వామి, నా వల్ల కాదు. ఎవడు ఎక్కడుంటాడు? మా అత్త కూతురు ప్రేమగా పలకరించేంత పరిచయము లేదు, పట్టించుకోనంత పరాయవాళ్ళము కాదు. మన ఇండియన్స్కి మాత్రమే పుట్టుకతో వచ్చే వెపన్ యూజ్ చేసే టైం వచ్చేసింది. ఫేక్ స్మైల్. హాయ్ సరయు. రోడ్డు ఏమైనా మీ బాబు దొరుకుంటాం, అంత ఫాస్ట్గా వెళ్తున్నావు? నాకు 10 నిమిషాలు ఇక్కడ ఇంటర్వ్యూ ఉంది, ఇలా వెళ్తే ఇంటర్వ్యూ కాదు కదా, లోపలికి కూడా రానివ్వరు. ఓ, అసలు జాబ్ ఎంత ఇంపార్టెంట్ నీకు తెలుసా? డబ్బులుంటే ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావు కదా, అవే డబ్బులు తీసుకెళ్ళి ఉతికించుకో. సారీ సారీ, నువ్వు రిచ్ కదా, వెళ్ళి డ్రై క్లీనింగ్ ఇచ్చుకో. వినోద్, నీకు బండి నెంబర్ పంపిస్తా, నాకు మొత్తం డీటెయిల్స్ కావాలి.
సరేరా. అండ్ నేను కేఫ్కి మీటింగ్కి వెళ్తున్నా, వెళ్ళే లోపు నాకు అర్జెంట్గా టీషర్ట్ అరేంజ్ చేయి. సరే. ఓకే. రే వినోద్ రారా. ఏంట్రా కరెన్సీ నోట్స్ బ్యాన్ చేసినట్టు అమ్మాయిలను బ్యాన్ చేశారా ఏంటి, అంత కూల్గా ఉన్నావు? యాక్చువల్గా ఐడియా బాగుంది. అబ్బా నువ్వేమైనా మన్మధుడిలో నాగార్జున అనుకుంటున్నావా? మన్మధుడు మర్యాదరామన్న కాదు, అర్జున్, అర్జున్ సూరవరం. అబ్బో తర్వాత షాక్ వద్దులే, కానీ ఇప్పుడే మా కౌశిక్ మ్యారేజ్ ఈవెంట్ క్లోజ్ చేసి వచ్చా. అవును ఇప్పుడే కాల్ చేశాడు. ఏమంటా, సూపర్ డీల్ బాగుందన్నాడా? మన టీంలో అమ్మాయిలు ఉన్నారని అడిగాడు. లేరని చెప్పు. చెప్పా, వాళ్ళ అక్క వాళ్ళ ఫియాన్సీ వాళ్ళు కోఆర్డినేట్ అవ్వడానికి అమ్మాయి ఉంటేనే కంఫర్ట్ అని ఫీల్ అవుతున్నారంట. అయితే ఈవెంట్ వాళ్ళనే చేసుకోమను. వాళ్ళకి మనలాంటి కంపెనీస్ లక్ష, కానీ మనకి ఈ మంత్లో ఈవెంట్ చాలా ఇంపార్టెంట్, హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి. మెంటలా, అమ్మాయి లేకపోతే ఈవెంట్ చేయలేమా? ఆయన ప్రతి టీంలో అమ్మాయి ఉండాలని రూలా? వాడి డబ్బులు వాడి ఇష్టం రా, నన్నేం చేయమంటావు? అయినా వాడు చెప్పేది కరెక్టే కదరా, మన ఫేసెస్ చూసి ఎవర్రా మనకి ఈవెంట్స్ ఇచ్చేది? పైగా పెళ్ళి, సగం ఆడాల ఫంక్షన్సే ఉంటాయి. ఒక అమ్మాయి ఉంటేనే కదా కంఫర్ట్ ఉంటుంది. నా మాట విని. ఆ విని, చెప్పేం చేయాలో. పోనీ పని చేయి, నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో, నీ బయటికి వెళ్ళి కూర్చుంటా, కంపెనీ కూడా నువ్వే నడుపు. నీ ఇష్టం వచ్చినట్టు చావు. రే పిచ్చుండొచ్చు కానీ ఇలా పైత్యం ఉండకూడదురా, అందరూ పోయారు, ముగ్గురం మిగిలాం. పోనీ మంత్ మాకు శాలరీస్ ఎలా ఇవ్వాలో ఫిక్స్ అయ్యావా? కంపెనీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసావా? రే నువ్వు నేను కార్తిక్ గాడి కంపెనీ కోసం ఎన్ని కలలు కన్నామో మర్చిపోయావారా? ఈ మంత్లో ఈవెంట్ కూడా పోతే అందరూ పోతారు, అప్పుడు మన ఇద్దరం కలిసి పేరెంటల్ చేసుకుందాం. సైకోనా కూడా ఒక సో అంజలి, నీ మార్క్స్ అంత ఇంప్రెసివ్గా లేకపోయినా యువర్ ఫైనల్ ప్రాజెక్ట్ ఇయర్ ఈస్ ఇంట్రెస్టింగ్. సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ దట్? హలో అంజలి, ఫైనల్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా ప్లీజ్. పొద్దున్నీ మూడు ఇంటర్వ్యూలకు వెళ్ళాను, ఒక్క ఇంటర్వ్యూలో కూడా ఒక్క రౌండ్ కూడా క్లియర్ చేయలేదు. ఇదేనా లాస్ట్ ఇంటర్వ్యూ? అయినా ఎగ్జామ్స్, ల్యాబ్స్, ప్రోగ్రామ్స్ ఇవన్నీ వదిలేసి లాస్ట్ ఇయర్లో చేసిన ప్రాజెక్ట్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు చూడండి. అడుగుతుంది మీరు అనుకుంటున్నారా? కాదు సార్, నా దరిద్రం, నాకే జాబ్ రాదని ఎలాగో అర్థమైపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా 30 రోజులే టైం ఉంది, జాబ్ రాకపోతే తెలుసు కదా. హలో. హాయ్ అర్జున్. హా చెప్పండి. లాస్ట్ 6 మంత్స్ నుంచి ఒక ఈఎంఐ కూడా పే చేయట్లేదు మీరు. మీ డాడీ మీద నమ్మకంతో వితౌట్ డాక్యుమెంట్స్ 5 CR లోన్ ఇచ్చాం. మంత్ ఎండ్ లోపు అన్ని క్లియర్ అయిపోతాయి. ప్లీజ్ అర్జున్, ఈ మంత్ క్లోజ్ చేసి. లేదు అంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది, నేను ఇక్కడ జస్ట్ ఎంప్లాయీని మాత్రమే. మీ డాడీ కన్ఫామ్గా నోటీస్ వస్తుంది, ఇది మాత్రం మర్చిపోకు. అవసరం పడదు, నేను చూసుకుంటా. రే కౌశిక్ కాల్ చేసి డీల్. రే నీ ఇగో పక్కన పెట్టి ఒక్క అమ్మాయిని అపాయింట్ చేసుకుంటే అయిపోద్దురా. చెయ్యను రా, నా కంపెనీ నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, నువ్వు ఉంటే ఉండు లేకుంటే దుబ్బై. కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీని వద్దనుకో, నీ కంపెనీని నడిపిస్తుంటే పిచ్చోన్లా కనిపిస్తున్నానా? నీకు తెలీదా నాకు ఈ కంపెనీ ఎంత ఇంపార్టెంటో? తెలీదా? చెప్పు, నేనేం చేయాలి చెప్పు, నన్నేం చేయమంటే చెప్పు, చెప్పరా? ఒక్క అమ్మాయిని అపాయింట్ చేసుకుంటే అయిపోతుందిరా, ప్లీజ్ రా. రే ఇష్టం వచ్చిన చేసి తగలేడండి.
రేయ్ అమ్మాయిని అపాయింట్ చేయమన్నాడ్రా. ఏంటి? అర్జున్ సార్ అమ్మాయిని అపాయింట్ చేయమన్నాడ్రా. అర్జున్ సార్ అమ్మాయిని జాయిన్ చేసుకోమన్నాడా? అవునరా. ఎస్. యే రేయ్ ఇప్పటిదాకా మనకు వచ్చిన అమ్మాయిల రెజ్యూమ్స్ అన్ని తీయండిరా. అరే పదరా తీయండి. అర్జున్ సార్ ఒప్పుకున్నా మన కంపెనీకి ఏ అమ్మాయి రావట్లేదంట్రా. మరి దరిద్రుడు వచ్చిన ప్రతి అమ్మాయిని అవమానించి పంపిస్తే ఇలాగే ఉంటుంది. 10 నిమిషాల్లో వస్తాడు. అమ్మాయి దొరకలేదంటే పర్లేదు మానేసేయండి అంటాడు. మరి ఎలా రా. శ్రీనివాస ఇంత పెద్ద సిటీలో ఒక్క జాబ్, ఒకే ఒక్క జాబ్ ఉంది. మా ఆఫీస్ లో జాబ్ ఉంది. జాబ్ కావాలి. సాలరీ ఎంతైనా పర్లేదు. ఇంటర్వ్యూ అవసరం లేదు. సర్టిఫికేట్స్ పని లేదు. మాది ఈవెంట్ మేనేజింగ్ కంపెనీ. నాకు మేనేజ్ చేయడం బాగుంది. యువర్ అపాయింటెడ్. అప్పుడేనా? హా పక్కనే మా ఆఫీసు. ఇవాళ వచ్చి అపాయింట్మెంట్ లెటర్ తీసుకో, రేపు వచ్చి జాయిన్ అయిపో. పద పద మనకు అసలు ఎక్కువ టైం లేదు. జాబ్ వచ్చిందా నాక? శ్రీదేవి జాబ్ వచ్చేసింది. ఈవెంట్ అయిపోయే వరకు మాతోనే ఉండాలని అగ్రిమెంట్ సైన్ చేసివ్వు. ఎందుకన్నా మంచిది ఓసారి విని అడుగుదాం. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఎటు వెళ్తున్నారు? రే అమ్మాయిని అపాయింట్ చేస్తున్నానరా, ఒకసారి నువ్వు ఏమైనా అలా చూడకరా. ఒకసారి నువ్వు వచ్చి చూసుకుంటే మంచిది. మళ్ళీ అది బాగాలేదు ఇది బాగాలేదు వంకలు పెడతావు. రే చూసుకోరా. హలో అర్జున్ అని మన బాస్. కొంచెం క్రాక్, మిగతాది సెట్. నువ్వు వాడి కొంచెం తక్కువగా కనిపించు, నీ పని ఈజీ అయిపోతుంది. ఓకే సార్. ఆఫీస్ టైమింగ్స్ ఏంటి సార్? రేపు మార్నింగ్ అయితే రా, మిగతాది రేపు డిసైడ్ అవుదాం. ఓకే సార్. హలో మమ్మీ రిటర్న్స్. జాబ్ రాదంటావా? సాపనార్థాలు పెడతావా? ఏ తలక మాసినాడు జాబ్ ఇవ్వనంటావా? జాబ్ వచ్చింది, మంత్లీ శాలరీ కూడా వస్తుంది. ఏంటి జాబ్ వచ్చినందుకే? హైక్ రావచ్చు, ప్రమోషన్ రావచ్చు. 30 రోజుల్లో జాబ్ తెచ్చుకోమంటావా? 3 రోజుల్లోనే తెచ్చుకున్నా. మీ ఆయనకి చెప్పు, అంజలి మైదారాన్ని ఇక్కడ. అమ్మో ఆయన ఫోన్ ఇస్తా అంటదేంటి? అమ్మో అంజలి జాబ్ వచ్చింది, ఎలా అయినా కాపాడుకోవాలి. రేయ్ వెళ్ళమ్మా ఈరోజు మీటింగ్కి. రేయ్ టైం కరెక్ట్గానే చెప్పాను రా. అన్నిట్లో సగం వాట కావాలంటారు, కానీ టైంకి వచ్చేది మాత్రం తెలీదు. అయినా
అన్ని తెలిసి కూడా ఒప్పుకున్నా చూడు, నన్ను నేను అనుకోవాలి. రే, తను వస్తుందిరా. హాయ్ అంజలి. హాయ్ సార్. అంజలి, అర్జున్ సార్ మన బాస్. రే అర్జున్, అంజలి, రే చూడరా, రే ప్లీజ్ రా. వినోద్, మొత్తం సిటీలో వేరే అమ్మాయిలే దొరకలేదా జాబ్ కోసం? అవుట్. రోడ్ ఏమన్నా మీ బాబుదన్నావు కదా, ఈ కంపెనీ నాది, ఇప్పుడు చెప్తున్నా, అవుట్. నీకు బుద్ధే లేదనుకున్నా, సంస్కారం కూడా లేదని ఇప్పుడే తెలిసింది. వినోద్, 2 మినిట్స్లో ఈ చెత్త ఇక్కడి నుంచి క్లియర్ కాకపోతే ఆ తర్వాత నువ్వు కూడా రావాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళమనేది ఏంటి? నేనే వెళ్తా. ఈ కంపెనీ నాది, ఇప్పుడు చెప్తున్నా, అవుట్. ఏయ్, ఏంటి మళ్ళీ వచ్చావు? నువ్వు నేను ఏదో రోజు ఖచ్చితంగా ఎదురుపడతాం, అప్పుడు నీకుంటుంది శ్రీనివాస. ఒక్కొక్కబడి కలిపాడని చెప్పపోతే నా పేరు అంజలి మైదాలనే కాదు. ఉంటానే. హేయ్, థాంక్స్ పెద్ద మర్యాద, గుర్తు పెట్టుకుంటా. అమ్మాయి ఏంట్రా అలా ఇచ్చింది అర్జున్ సార్కి? మరి అందరు అమ్మాయిలు తిట్టగానే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారా ఏంటి? ఇన్ని రోజులు అర్జున్ సార్ అమ్మాయిని తిట్టడమే చూసాం, కానీ ఫస్ట్ టైం ఒక అమ్మాయి అర్జున్ సార్ని తిట్టడం చూసాం. అవును, ఆ వినోద్ గారి పరిస్థితి ఏంటో ఏమో. అమ్మో, ఈ పిల్లేంటి? నిన్నటి వరకు అపరిచితుల్లో రాముల్లా ఉండి ఇవాళ అపరిచితుల్లో ఇలా వాయించేసింది మనోండి. అమ్మో, రే సార్ వస్తున్నారు రారా. నేను లేదని చెప్పు, లేదంటే చచ్చిపోయారని చెప్పు. అరే బాగా గట్టి గట్టిగా అరుస్తున్నాడు రా, నువ్వు రాకపోతే మమ్మల్ని కొట్టేలా ఉన్నాడు. అరే రారా తొందరగా, వాడి కోపం తగ్గే వరకు నేను రానురా. హలో. హలో, ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? కాల్ కట్ చేస్తున్నా అంటే బిజీ అనే కదా అర్థం, పెట్టే ఫోన్. అంజలియేనా? నువ్వేమైనా అంబానికి కాల్ చేసావా? కాల్ చేసిన నాకే కదా. ఏంట్రా బాబు ఈ పిల్ల ఎలా ఉంది? నిన్న వినోద్ మీ నెంబర్ షేర్ చేశాడు. నానేమ్మా నీకెందుకు షేర్ చేశాడు? అర్జున్కి నేను నా మ్యారేజ్ ఈవెంట్ ఇచ్చాను, సో టీంలో అమ్మాయి అంటే మా వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి నేనే అమ్మాయి కావాలన్నాను. జాబ్ అయిపోయాక ఎదవసోదంతా నాకెందుకు? వెళ్ళి ఆ చింపాంజీ గడు కాల్ చేసుకో. ఒక్క నిమిషం, నీకు అర్జున్కి ఏమైందో నాకు తెలీదు, బట్ టీంలో అమ్మాయి లేకపోతే ఈవెంటే లేదని చెప్పేశాను. సో మా వాళ్ళకి ఆల్రెడీ నెంబర్ కూడా ఇచ్చేశాను, మా అక్క ఇందాకే నీ నెంబర్ గ్రూప్లో కూడా యాడ్ చేసేసింది. నా అవసరం చింపాంజీ గడికి ఉందన్నమాట, ఇప్పుడు ఇస్తా చూడు శ్రీనివాస. ఒక పని చేయి, వాళ్ళ టీంలో అమ్మాయి అంటే కష్టమేలే కానీ నువ్వు నా ఎన్ నుంచి వర్క్ చేయి, శాలరీ కూడా నేనే పే చేస్తాను. మా వాళ్ళకి ఏం కావాలో కనుక్కొని నువ్వు అర్జున్ వాళ్ళ టీంకి కన్వే చేసి కావాల్సినవి అరేంజ్ చేసే. సరే సార్, ఓకే. ఓకే, రేపు అర్జున్ వాళ్ళ ఆఫీస్లో కలుద్దాం. చీ, వాడ ఆఫీస్లోనా? కాల్ కూడా పెట్టను నేను. నేను అక్కడే ఉంటాను కదా, నేను ఉన్నంత వరకు నిన్నేమనలే. సరే అయితే మీరు ఒకసారి ఆఫీస్కి వెళ్ళాక మెసేజ్ పెట్టండి, నేను ఎలాగో పక్కనే ఉంటాను, వచ్చేస్తాను. ఓకే మరి, రేపు కలుద్దాం. ఎస్ శ్రీనివాస, నువ్వు సూపర్. ఆ చింపాంజీతో ఆడుకునే ఛాన్స్ ఇచ్చావు, రేపు నుంచి ఉంటుంది. టామ్ అండ్ జెర్రీ లైవ్ లో చూపిస్తా.
ఇంకెంతసేపు? కౌశిక్ ఇంకా రాలేదేంటి? హా చెప్పండి కౌశిక్, మీరు వచ్చారా? లోపలికి వచ్చేనా నేను? ఓ వచ్చేస్తా. లేట్ చేయండి, లేట్ చేయండి. ఓకే బాయ్ కౌశిక్. సరే అయితే చూద్దాం. కార్లో లేడేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? హాయ్, ఓపెన్ అయింది. ఇంకా రాలేదేంటి? పాటు పాటుగా చూస్తే వీడు కూడా బాగుంటాడు. అంజలి, ఇది రివెంజ్ మోడ్. రివెంజ్ మోడ్లోనే ఉంది. ఇది నీ కారా? నేను ఇంక క్యాబ్ డ్రైవర్ అనుకున్నానే నువ్వు. అయినా కౌశిక్ నికల్డానికే కదా వెళ్తున్నావు నువ్వు. వెళ్దాందా, కేఫ్కి వెళ్దాందా. కౌశిక, ఈ మ్యాటర్ ఈమెకి ఎలా తెలుసు? ఆయన నా కారులో నిన్నెలా తీసుకెళ్తా అనుకున్నావు? అవుట్, దిగు ఫస్ట్. నా బ్యాగ్, నా కీస్, నా కీస్, కీస్ అర్జున్, ఆగు సచ్చిరాడా, నీ కార్లో నా కీస్ ఉన్నాయిరా. అమ్మో కౌశిక్, అసలు టైం సెన్స్ ఎక్కువ. వెళ్ళకపోతే నా జాబ్ జాబ్తో పాటు చింపాంజీని కూడా ఆడుకునే ఛాన్స్ మిస్ అవుతుంది. స్విస్ కేఫ్, ఎలా అయినా వెళ్ళాలి. అన్నా అన్నా, ఇక్కడ స్విస్ కేఫ్ ఎక్కడ చెప్పవా? అదిగో అంజలి కూడా వచ్చేసింది. ఏ హాయ్ అంజలి. హాయ్ కౌశిక్. పెళ్లి చేయడానికి వచ్చారు, నా దినం చేయడానికి వచ్చారు. సో అర్జున్, అంజలితో మా వాళ్ళందరూ చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. సో మా తరపు నుంచి అంజలి కోఆర్డినేట్ చేస్తుంది. వాట్? అది కాదు కౌశిక్, చెప్పేది విను. టీంలో వేరే అమ్మాయిని హైర్ చేస్తున్నాం. హైర్ చేసుకో, కానీ అంజలి ఇచ్చే ఇన్పుట్స్ మా వాళ్ళకి చాలా బాగా నచ్చాయి. అండ్ తనతో కోఆర్డినేట్ చేయడం కూడా మాకు చాలా ఈజీ. సో లెట్స్ గో విత్ అంజలి. క్లియర్ కదా గైస్? కలిసి వర్క్ చేయండి. నా లైఫ్లో జరిగే చాలా పెద్ద ఈవెంట్ ఇది. మీ ఇద్దరు కలిసి చాలా సక్సెస్ఫుల్గా ఈవెంట్ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే గైస్, సీ యూ.
కౌశిక్, థ్యాంక్ యూ కౌశిక్ ఈ ఆఫర్ ఇచ్చినందుకు. ఈ ఆఫర్ నాకు ప్రొఫెషనల్గా అండ్ పర్సనల్గా కూడా చాలా ఇంపార్టెంట్. నీ మాట తీరు బట్టే నువ్వు ఈ వర్క్ కరెక్ట్ అని నమ్మా. సో డోంట్ ప్రూవ్ మీ రాంగ్. షూర్, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. నీ ఆఫీస్ అన్నా అవుట్ అన్నా, నీ కింద పనిచేయడానికి పనికి రాను అన్నా, ఇప్పుడు కలిసి పనిచేయాల్సి వస్తుంది. సో కలిసి పనిచేద్దామా పార్ట్నర్? అయినా అర్జున్ ఇరిటేట్ చేయడంలో ఉండే కిక్కే వేరప్పా. సచ్చినోడు నా బ్యాగ్ చూడేలా చేశాడు. కలిసి పనిచేయడం ఏంటి? దాంతో నేను కలిసి పనిచేయాలా? అయినా ఈ అంజలి కౌశిక్ వరకు ఎలా వెళ్ళింది? అమ్మో, అంజలిని అపాయింట్ చేసిన రోజు అంజలి నెంబర్ ఇచ్చానని తెలిస్తే చంపేస్తారు కావచ్చు. తెలియనట్టే ఉందాం బావా. అది డెకరేషన్ వాళ్ళకి కలర్స్ అండ్ ఫ్లవర్స్ ఫైనల్ చేయాలంటారా? చేసా కదా, పంపు వాళ్ళకి. అంటే కాస్ట్యూమ్ కలర్స్ అంజలికే చెప్పారు, అంజలితో డిస్కస్ చేసి కాంట్రాస్ట్ కలర్ సెలెక్ట్ చేయాలి కదరా. ఫోన్ చేసి తగలేడు, కాన్ కాల్ పెట్టు. సరే. చెప్పండి తోక గారు. తోకనా? ఇవాళ పొద్దున కూడా సార్ అన్నావు. మనదంతా గివ్ అండ్ టేక్ పాలసీ అమ్మా. నీకు రెస్పెక్ట్ కావాలంటే ముందు నాకు ఇవ్వండి. అది మీ వల్ల కాదు కానీ మ్యాటర్ ఏంటి? అదే, నువ్వు కాస్ట్యూమ్ కలర్స్ చెప్తే మేము మండపం కలర్స్ ఫైనల్ చేసుకోవాలి. చాలా ఉన్నాయి, రేపు చెప్తాలే. ఇవ్వాలే, ఫైనల్ చేయాలి. హే పార్ట్నర్, నేను నెయిల్ పాలిష్ పెట్టుకోవడంలో చాలా బిజీగా ఉన్నాను, మా ఇంటికి వచ్చేసాయి. ఇంటికి రావడం ఏంటి? మీ ఇల్లు ఎక్కడ చెప్పు. పంచారా హిల్స్ రోడ్ నెంబర్ 12. మా ఇంటి పక్కనే, 5 మినిట్స్, నేనే వచ్చేస్తా. నేను మా ఇంటికి ఎలా రానిస్తా అనుకున్నావు? సరే మరి, బాయ్. అయితే కట్ చేసిందా అబ్బా. ఇంకా దేనికి ఆగడం, నేను ఎలాగో పోలేను కదా. లొకేషన్ పెట్టి రమ్మను, నేను ఫ్రెష్ అవుతా. మతి తప్పి కుర్రాడే లొకేషన్ పెట్టాడే. ఈరోజు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారా? మూడో ప్రపంచ యుద్ధమే. శ్రీనివాస వీడు మారడు. హలో పార్ట్నర్. ముందు నువ్వు నన్ను పార్ట్నర్ అని పిలవడం ఆపేసాయి. నచ్చలేదా? కావుతుందా? అతి పక్క పార్ట్నర్ అని పిలుస్తా కదా పార్ట్నర్. ఏ పడేద్దా, కూర్చోవద్దా, నిల్చోనా పోని, వెళ్ళిపోనా? కౌశిక్తో నువ్వు చెప్పుకుంటావా? వెళ్తాను మరి. అవసరం లేదు, కూర్చో. పార్ట్నర్, నువ్వేమైనా మోడలింగ్ కోర్స్ చేసావా? ఎందుకు? అంటే అబ్బాయిలు స్ట్రైట్గానే బాగుంటారు, నువ్వు ప్రొఫైల్ యాంగిల్ కూడా క్యూట్గా ఉన్నావు. పొగిడావా? నాకు పొగడతలంటే నచ్చు. నేను కూడా పొగడలేదు, జస్ట్ జోక్ చేసా అంతే. పార్ట్నర్, ఇంట్లో తినడానికి ఏమైనా? నువ్వేమైనా అత్తారింటికి వచ్చినావు నీకు సేవలు చేయడానికి? వచ్చిన పని కానీ సచ్చిన. అదే కలర్స్ చూస్తున్నాను, ఏం మ్యాచ్ అవుతుందా అని. వచ్చేసారా? సరే వస్తున్నా, 2 మినిట్స్.
అబ్బా ఈరోజు కుక్కు కూడా రాలేదు. పార్ట్నర్కి ఫుడ్ లేదన్న మాట చెప్తా చూడు. ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాం. ఆగు. పార్ట్నర్ కావాలా? పర్లేదు తిను తిను పార్ట్నర్ పర్లేదు, ఫుడ్డే తిను. నాకేం ఆకలి లేదు, నువ్వు తిను. షోరా? నీ ఇష్టం మరి. పార్ట్నర్ కావాలా? అయ్యో, ఒక 2 సెకండ్స్ ముందు అడుగుంటే ఇచ్చుండేదాన్ని కదా పార్ట్నర్. పర్లేదులే పర్లేదులే తిను. అవసరం లేదు. ఎంత బాగుందో కేఎఫ్సి. సరే పార్ట్నర్, వచ్చిన పని అయిపోయింది, నీకు ఇంటికి వెళ్తా. హలో. అది క్లీన్ చేయడానికి పని మనుషులు ఎవరు లేరు ఇక్కడ. క్లీన్ చేసేళ్ళు సచ్చున్నాడు. దొంగ సచ్చున్నాడు. ఇక్కడ పడేయచ్చా లేదా మళ్ళీ ఎత్తమంటావా? సరే సరేలే, పడేస్తా. సారీ. అమ్మో పర్లేదు పర్లేదు. క్యాబ్స్ 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 బుక్ అవ్వట్లేదే. ఎలా ఒక్కటి కూడా లేదా క్యాబు? పార్ట్నర్ పార్ట్నర్ చాలా చీకటిగా ఉంది, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? క్యాబ్స్ కూడా బుక్ అవ్వట్లేదు పార్ట్నర్. అర్ధరాత్రి ఆడపిల్లని ఒంటరిగా ఎలా పంపుతావు పార్ట్నర్? అమ్మాయిలా? అమ్మాయిలు ఎవరున్నారు ఇక్కడ కదా? దా షేకండి, దా షేకండి. దూరంబో. Go to hell. నిన్న అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. Thank you.
వాకింగ్ వచ్చాడా? ఆ చెత్తదవా. ఖాళీగా ఉంటే మాత్రం అన్ని పనులు నాకే చెప్పాలా? పొద్దున్నే కాఫీ తాక్కుంటే సస్తుందా? అయినా ఆఫీస్కి పోయినా బాగున్ను. అయినా అర్జున్ ఒంటరిగా ఉంటానని వచ్చాడా లేదా వాకింగ్ అని వచ్చాడా? అర్ధరాత్రి ఆడపిల్లని ఒంటరిగా పంపకూడదనే సెన్స్ అర్జున్కి ఉంది. మొండోడా మంచోడా? అసలు అమ్మాయిలతో ప్రాబ్లం ఏంటి అర్జున్కి? తింగర్దానా నీకెందుకే? నీకెందుకే? నీకే సీత కష్టాలు దిక్కులేదు, మళ్ళీ పక్కోడు ప్రాబ్లమ్స్ నీకెందుకే? నీకెందుకు చెప్పు, నీకెందుకు చెప్పు, వింటాను చెప్పు, వింటాను. ఫుడ్ పొజిషన్ ఏంటి? క్యాటరింగ్ వాళ్ళకి చెప్పినావా? లేదు, అంజలి నుంచి అప్డేట్ రావాలి. గెస్ట్ కౌంట్ సరే. ప్రీ వెడ్డింగ్ సంగతి ఏంటి? డెస్టినేషన్ డిసైడ్ చేశారా? లేదురా, అంజలి కనుక్కొని ఫైనల్ యాక చెప్తాంది. ఆఫీస్లో ఇంకెవరు పని చేయట్లేదా? మానేశారా? మేమేం చేస్తాం రా, అప్డేట్స్ అన్ని తనకే వస్తున్నాయి. సరే సరే, ఇప్పుడే కనుక్కొని చెప్తానా? ఇలా కాల్ చేసి కనుక్కొని పనులు చేసుకుంటా పోతే నెక్స్ట్ ఇయర్ చేస్తాం మనం వెడ్డింగ్. కాల్ చేసి ఆఫీస్కి రమ్మను. సర్లే ఆగు. ప్రతిసారి వీడు కాల్ ఏంది చెప్పు చెంచా. ప్రతిసారి నాకు నామకరణం ఏంటి అంజలి? పనేంటి? రేపటి నుంచి ఆఫీస్కి వచ్చి వర్క్ చేయాలంట. వినిపించట్లే. ఆఫీస్కి రావాలంట, అర్జున్ సార్ చెప్పమన్నారు. ఆ సార్ని నాకు కాల్ చేసి చెప్పమను. హలో హలో, నిన్నే కాల్ చేయమంటుందిరా. ఇంకా కాల్ రాలేదేంటి? ఆడాలంటే ఆ మడ దూరంలో ఉండే అర్జున్ నాకు కాల్ చేశాడా? శభాష్ అంజలి, శభాష్. సాధించావు చెప్పు. ఏంటి నీకు కాల్ చేసి అడుక్కోవాలి ఆఫీస్కి రమ్మని? పొమ్మన్న నువ్వే రమ్మంటే. సరే ఆఫీస్కి రా. వినిపించట్లేదు. హలో, సిగ్నల్ కట్ అవుతుంది, మళ్ళీ చెప్పవా? పార్ట్నర్ ఉన్నావా? అదే ఆఫీస్కి రా. సరే, ఇప్పుడు రమ్మని మళ్ళీ నీ కోపం వచ్చినప్పుడు పొమ్మంటే? నాకు నీ మీద నమ్మకం లేదు పార్ట్నర్. ఏ తమాషాలు చేస్తున్నావా? వస్తేరా లేకపోతే లేదు? అమ్మో, మరీ ఎక్కువ చేస్తున్నానా? సరే, ఎంతైనా నువ్వు పార్ట్నర్ కదా పార్ట్నర్, నువ్వు పిలిస్తే రానంట. కట్ చేసేసాడు. విని, రోట్లో వేసి చెట్టి రుబ్బినట్టు రుబ్బేయాలి. ఛా, వీడి మూడు మార్క్ ముందే ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఎక్కడికే? ఆఫీస్కి. పొమ్మనేవాడితోనే రమ్మనేలా చూసుకున్నా. పగబట్టేశావానే, పాపమే. వదిలేయి. ఏంటి వదిలేది? స్టార్టింగ్లో ఎంత టార్చర్ పెట్టాడే, ఎన్ని మాటలన్నాడు, గాల్లో ఉన్నాడు. బాబు నేల మీద నిలబడదాకా నా టార్చర్ ఆగదు. సరిపోయింది, పోనీ చూడ్డానికి ఎలా ఉంటాడు? అడిగేశావు పో, ఏమన్నా ఉంటాడా? ఇంత పొగరున అంజలినే డిస్టర్బ్ చేసేంత అందంగా ఉంటాడు. అయితే సెట్ చేయొచ్చు కదా మరి. సెట్టా? వాడినా సచ్చిపోతావు. అమ్మో, టార్చరే బాబు. అంతేనా? లేదంటే నువ్వేమైనా పులిహోరలో పోపేసేసావా? నేను ఆ చింపాంజీ మొహానికి పులిహోర.
తెలిసి తెలిసి ఎవడైనా గ్రెనేట్ పిన్ తీసి జోబులో పెట్టుకుంటాడా? పులిహోర అంట పులిహోర. కానీ అర్జున్లో ఏదో తెలియని చిన్న ఇన్నోసెన్స్ ఉంది సరియు. కేర్ తీసుకుంటాడు కానీ అది పక్క వాళ్ళకి తెలియకూడదు అనుకుంటాడు. మంచోడే కానీ ముండోడే బాబు. అబ్బో చాలానే తెలుసుకున్నావు. ఇంకా చెప్పు మీ అర్జున్ గురించి. కామెడీ కామెడీ చేస్తున్నావే కామెడీ. సరే మరి నేను ఆఫీస్కి వెళ్తున్నా, బాయ్. అర్జున్ అడిగాను చెప్పు. మిస్టర్ అర్జున్ సురవరం, నీకు మొదలైందమ్మా. వెల్కమ్ బ్యాక్ అంజలి. నేను తోకల్తో మాట్లాడు, మీ హెడ్ ఎక్కడా? ఏమి పని చేయడానికి వచ్చినట్టు లేదు, పని పడుకొని గొడవ పడడానికి వచ్చినట్టుంది. కమేన్. గుడ్ మార్నింగ్ పార్ట్నర్. అబ్బా నువ్వు హీరోలో బిల్డప్ ఇద్దామని ట్రై చేస్తావు కానీ నీలో మంచి కామెడీ యాంగిల్ ఉంది పార్ట్నర్. నిన్ను ఆఫీస్కి పిలిచింది పని చేసుకోవడానికి, నా బుర్ర తినడానికి కాదు. అవుట్. సర్లే కానీ మళ్ళా మనమాట, మీ ఇల్లు ఏమైనా అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరలో ఉంటుందా లేదా నాగార్జున గారి ఇంటి పక్కన లేదా వాళ్ళ పైప్లో వచ్చే వాటర్ ఏమైనా తాగుతావా? ఏ పిచ్చా నీకేమైనా? చెప్పు కదా పార్ట్నర్. లేదు. అంటే వాళ్ళగే నీ అందం కూడా రోజు రోజుకి పెరిగిపోతుంటేను. నీకింకా వేరే పని లేదా? వచ్చిన పని మీదే ఉన్నావు కదా పార్ట్నర్. ఈ చింపాంజీ కోపంగా చూసినా క్యూట్గానే చూసినట్టుంది. ఎంత క్యూట్గా చూస్తున్నాడో. హలో, ఈ పగడికల్లు బయటికి వెళ్ళి అనుకో. అవుట్. సర్లే కానీ నా క్యాబిన్ ఎక్కడో చెప్పు. ఉరికించి ఉరికించి కొడతా, బయటకెళ్ళు. ఎప్పుడు చూసినా అని ఉంటాడు. కేరళలో 3 డేస్ ప్రీ వెడ్డింగ్ షూట్, ఎవరు వెళ్తారు? నేను వెళ్తా. కేరళ ఎప్పటి నుంచి చూడలేదు. ఇలా సెన్స్లెస్గా మాట్లాడాలంటే బయటకెళ్ళొచ్చు. నేను వెళ్తాను సార్. ఓకే. కాస్ట్యూమ్, ట్రావెల్, ఫుడ్ అన్ని ప్రాపర్గా చూసుకో. అండ్ అమ్మాయికి రెడ్ శారీ ఓకే చేసినట్టున్నారు, రెడ్ వద్దు. మనం బ్లాక్లో వెళ్దాం. బ్లాక్ ఏ అమ్మాయికైనా సెట్ అవుతుంది. కనిపించరు కానీ మంచి రొమాంటిక్కే. వాళ్ళు కొంచెం రొమాంటిక్గా ఉండే షార్ట్స్ ఎక్స్ట్రా తీసుకోండి. సంగీత్లో వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అప్పుడు వెనకాల LEDలో వేస్తే బాగుంటుంది. అబ్బో అమ్మాయిలు అంటే పడదు కానీ ఏ కలర్ సూట్ అవుతుందో మాత్రం తెలుసు. నేను ఫాలోఅప్ చేసుకుంటాను. డన్. హర్ష, నువ్వు ఒకసారి వాళ్ళకి టచ్లో ఉండు. యు గైస్ క్యాన్ లీవ్. పార్ట్నర్ అదేంటంటే ఏం రాస్తున్నాడు? ఎవరు చూడలేదు కదా, అయితే పర్లేదు. పీడిసి గుసల్లగుండా అమ్మాయిలతో మాట్లాడితే ఇంత మేరకలు తిరిగిపోవాలా? కరువులో ఉన్నామండి, మా కష్టాలు మీకేం తెలుసు. ఈ విషయం సార్కు తెలిస్తే ఎప్పుడో తీసేసేవాడు. ఇంత టార్చర్ పెడుతున్నా ఇంకా అర్జున్ దగ్గర ఎందుకు పనిచేస్తున్నారు? మేము రోడ్ల మీద పని పాట లేకుండా తిరుగుతుంటే పిలిచి మరి జాబిచ్చాడంజలి. కష్టం ముందే తెలుసుకొని ఆదుకుంటాడు. పైకిలాగా అనిపిస్తాడు కానీ అర్జున్ సార్ చాలా మంచోడు అంజలి. ప్రతి ఒక్కరు ఫాల్ట్ ఉంటుంది, మా అర్జున్ సార్కి అమ్మాయి పడదు అంతే. అంజలి, లంచ్కి వెళ్దామా? వెళ్దాం పద. వెళ్దాం వెళ్దాం. అవును, అర్జున్ రాడా లంచ్కి? అందరూ తిన్నాక ఒంటరిగా కూర్చొని తిన్నామానికి అలవాటు. టైం 2 అవుతుంది, ఇంకెప్పుడు తింటాడు? నేను వెళ్ళి కోక్ ఇచ్చేసి వస్తా. మేము వెళ్తే తిడతాడు, నువ్వు వెళ్తే కొడతాడు కూడా. అంజలి ఇక్కడ ఆడపిల్ల కాదు, ఆడపులి. తేక్.
కమేన్. ఏంటిది కళ్ళు కూడా పోయాయా పార్ట్నర్? సారీ కోక్. అదే నా టేబుల్ పైన ఎందుకు పెట్టావు? చూస్తే పని చేసుకుంటావా అని. లేకపోతే ఏనికి పార్ట్నర్, లంచ్ లేట్ అవుతుంది కదా అని. వెళ్ళు, నువ్వు తాగితేనే వెళ్తా. ఏంటి ఇప్పుడు నువ్వు తెచ్చిన కోక్ నేను తాగల్లా? 5 సెకండ్స్లో అది ఇక్కడ నుంచి తీయకపోతే నెక్స్ట్ సెకండ్లో డస్ట్బిన్లో ఉంటుంది. ముండాడా. అమ్మాయితో ప్రాబ్లం ఏంటి ఆ మనిషికి? ఏమో వినోదే చెప్పాలి, కాలేజ్ నుంచి ఫ్రెండ్ సార్కి. అవునా, కాలేజ్లో కూడా ఇలానే ఉండేవాడా? కాలేజ్లో కూడా అమ్మాయితో ఇలానే దూరంగా ఉండేవాడా? ఇప్పటిదాకా ఒక్క అమ్మాయిని కూడా లవ్ చేయలేదా? అసలు అమ్మాయికి దూరంగా ఉండడానికి రీజన్ ఏంటి? ఏమైంది అసలు? నొప్పి వాడిది కాదు, బాధ వాడిది కాదు, ప్రేమ వాడిది కాదు, కానీ నష్టమైంది మాత్రం వాడే అంజలి. అందుకే వాడికి వాడి శిక్ష వేసుకుంటున్నాడు. రే వినోద్, బైక్ తీసుకొని రారా. ఏమైంది? ఏ మెంటల్ రారా. ఏమైంది? ఏమో. అరే అంత గ్రేట్ ఏం లేదులే, నాలంటి అమ్మాయి మీ సార్కి ఇంకా తగలలేదు. ఎందుకు ఊరికే మాటలు, చూసిస్తేనే పోమన్నాడు. ప్రేమిస్తాడా? నేను కాన్సన్ట్రేట్ చేస్తే ప్రేమిస్తాడు బెటా. సరే, 2 డేస్లో అర్జున్తో గ్రేట్ అనిపించి, 1 వీక్లో మీ సార్ లుక్ మార్చి, ఈవెంట్ అయ్యేలోపు పడేస్తా. అబ్బో అబ్బో, పడేస్తుందంటా వారా? అమ్మో, బెట్ అయితే కట్టేశా కానీ. అంటేనే కొట్టేలా చూశాడు. మిస్టర్ అర్జున్ సురవరం ఒక్క షాట్తో పడేస్తా. ఎక్కడ వెళ్ళారు? ఇంకా రాలేదేంటి? చాలా టైం అయింది. హే వినోద్, ఎక్కడికి వెళ్ళారు? ఏముంది సార్, ఇన్స్టాలో ఎవరో రోడ్ సైడ్ లేడీ పాపతో అడుక్కుంటున్న మేము చూశారు. అక్కడికి వెళ్ళి ఈయన వాళ్ళకి హెల్ప్ చేసి మనీ ఇచ్చి ఆమెకి జాబు ఇల్లు అన్నీ సెట్ చేశాడు. ఇదంతా ఫ్రాడ్ అయితే ఎప్పటికీ అర్థమవుతుందో ఏమో. వీడు మారడు. ఏంటి, ఏం నడుస్తుంది అక్కడ? ఏం చెప్పమంటావే. ఇలా రోజు ఆఫీస్కి వస్తే అర్జున్ దగ్గర నుంచి చూస్తే నష్టం జరిగిపోతుందేమో అనిపిస్తుంది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? ఇప్పుడైతే బెట్ కట్ట, ఆడోళ్ళంటే పడిన మొండోని పడేస్తానని. పడేయాలి. బా, చాలా ఫాస్ట్ అయిపోయావే. ఎలా పడేస్తావు మరి? ఎలా పడేయాలో నాకు తెలుసు కదా బేబీ, రేపిస్తా చూడు. గుడ్ మార్నింగ్ సార్. బ్యాడ్ మార్నింగ్. రేపటి నుంచి టైంకి ఆఫీస్కి రాకపోతే ఇంకా రాకు.
ఎప్పుడు గుర్రని ఉంటాడు. వీడిని మారుద్దామనుకున్నాను చూడు, నన్ను నేను అనుకోవాలి. సో ప్రీ వెడ్డింగ్ షూట్ ఎప్పుడు, మార్నింగా ఈవినింగా? ఈవినింగ్ వెళ్తున్నాం సార్. ఫ్లైట్ టికెట్స్ అన్ని క్లియర్ కదా? యా సార్, అంతా పర్ఫెక్ట్. ఓకే, సో ప్రీ వెడ్డింగ్ షూట్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎంగేజ్మెంట్ 1 వీక్ ముందే ప్లాన్ చేస్తున్నాం. పెళ్ళికి రావాల్సిన గెస్ట్ ఎంగేజ్మెంట్కి వస్తారు, అంటే 1 వీక్ ముందే వస్తారు. హోటల్ బుకింగ్స్ అన్ని ప్రీపోన్ చేసేయి అండ్ పేమెంట్ కూడా క్లియర్ చేసేయి. సరే అర్జున్. సో వెన్యూ ఫిక్స్ అయిపోయింది. అంజలి, నీకు వచ్చిన రిక్వైర్మెంట్స్ అన్నీ చెప్పు. వినోద్, నోట్ చేసుకోరా. ఓకే అర్జున్. మొత్తం ఒక 120 మెంబర్స్ వరకు వస్తారు. వెజ్ అందరూ నాన్ వెజ్ అన్నారు. అంటే ఆల్రెడీ వెజ్ ఉంటుంది కదా, నాన్ వెజ్ వండినప్పుడు అని అన్నీ అన్నారు. అండ్ నెక్స్ట్ డెకరేషన్స్ వాళ్ళు పంపారు, మనది కూడా అయిపోయింది. లైక్ ఫ్లవర్స్, మ్యాక్స్ మనకు అన్నీ సెట్ అయిపోయాయి. ఎక్స్ట్రా కలర్స్ కావాలి అన్నారు, అవి సెట్ చేయాలి. అండ్ ఐటమ్స్ అన్నీ మ్యాక్స్ రెడీ అయిపోయాయి. ఇంకొన్ని కావాలి అన్నారు. ఏయ్, ప్రెజెంటేషన్ ఇస్తున్నావు, పల్లెలు అమ్ముకుంటున్నావా? రేపటిదాకా టైం లేదు మనకి. సెకండ్ క్లాస్ పిల్లోడిని కన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తెలుసా. వినోద్, మెయిల్ పంపించమని చెప్పు. అదేంటి అంజలి, అంతా ప్రిపేర్ అయ్యా అన్నావు? అయ్యాను సార్, కానీ ఇంత అందరినీ పక్కన పెట్టుకుంటే డిస్టర్బ్ అవ్వకుండా ఎలా ప్రెజెంటేషన్ ఇవ్వమంటారు? అండ్ ఇంకోసారి ఇలా చీరలు కట్టుకుని ఆఫీస్కి రాకు, చిరాగ్గా ఉంది. అంజలి, థ్యాంక్ యూ, కనొద్దు. అంత స్ట్రాంగ్ కోటింగ్ తర్వాత ఈ మాత్రం స్ట్రాంగ్ కాఫీ పడకపోతే కష్టంలే గానీ, తాగంజలి. వాడి తరపున సారీ. అసలు వాడు చెప్పాలనుకుంటుంది వేరు. పర్లేదు, నేను ఆలోచిస్తుంది అది కాదు, అంత బాగా ప్రిపేర్ అయిన ప్రెజెంటేషన్ నేను ఎలా ఇవ్వలేకపోయాను అని. అయినా ప్రెజెంటేషన్ ఇచ్చినట్లేదు, పల్లీలు అమ్ముకున్నట్టే ఉంది. అర్జున్ ఏమీ పగపెట్టుకొని అనలేదు, నాకు అర్థమైంది. ఏమైంది, అలా చూస్తున్నావు? ఏం లేదు, ఇన్ని రోజులు అర్జున్ కోపాన్ని నేను తప్ప ఇంకెవరు అర్థం చేసుకోలేకపోయారు. అలాంటిది నువ్వు అర్జున్ని అర్థం చేసుకోవడం చూస్తుంటే థ్యాంక్ యూ. అర్జున్ గుర్రమని ఉంటాడు కానీ మంచోడు. వాడిప్పుడు అలా అన్నాడు కానీ మా కాలేజ్లో ప్రాజెక్ట్ ఫైనల్ ప్రజెంటేషన్ ఇమ్మన్నప్పుడు భయంతో కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్ట్ చేశాడు తెలుసా. అర్జున అంత డ్రామా చేశాడా? అసలు నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడు అర్జున్ని కలిసి ఉండాల్సింది. అప్పట్లో ఇప్పుడు లేడా? ఎందుకు లేడు? నాకు కొంచెం పని ఉంది అంజలి, నువ్వు కూలే కదా. వినోదన్నా థ్యాంక్ యూ. మళ్ళీ కొత్త పిలుపా? పెర్మనెంట్ పిలుపు. అర్జున్ గురించి ఎలా అయినా తెలుసుకోవాలి. నేను అందంగా లేనా? బాగానే ఉన్నాను కదా. ఇదేంటి ఇప్పుడు చేస్తుంది? ఎందుకే అలా ఉన్నావు? నేను అందంగా ఉంటాను కదా. ఏంటే, మరి అంత యావరేజ్ గా ఉంటానా? ఏంటి నీ బాధ చెప్పు. చాలా బాగుంటావు కదా.
నేను కష్టపడి బ్లాక్ సారీ కట్టుకొని వస్తే కనీసం కన్నెత్తి కూడా చూడలేదే. కనీసం నవ్వు ఆపుకుంటున్నావు కదే. దీక్షలో ఉన్న విశ్వామిత్రుడిని దీక్షని భగ్నం చేసిన మేనకలాగా పెట్టుగాడు, అనుభవించు. రాక్షసుడు ఎలా ఉంటాననుకున్నాడే, ఎందుకంత కోపం? గుర్రనుంటాడు ఇప్పుడు. ఏది చూడ్ని ఒకసారి మీ హీరోని. అబ్బా ఆశ దోశ అప్పడం వడ నేను చూపించను. ఎందుకు? మా వాడికి దిష్టి తగులుతుంది. ఆహా సరే, ఈ దిష్టి గురించి మీ నాయనకు చెప్పాలైతే. వద్దే వద్దే, ఇప్పుడు ఎందుకే ఆయనకి పెళ్ళి 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 అని పెళ్లి చేసేస్తారు తీసుకెళ్ళి. చిన్నప్పటి నుంచి పెళ్ళంటే సచ్చేదాన్వి కదే. ఆహా పెళ్ళంటే కాదు, ప్రేమ పెళ్ళంటే ఇష్టం. పెళ్లిలో ప్రేమ ఉండాలి, ప్రేమ అయ్యాకే పెళ్ళి, లేదంటే పెళ్ళే వద్దు అసలు. అబ్బో ఏంటి ఇప్పుడు అర్జున్ని ప్రేమించి పెళ్లి చేసుకుందామనే? ఏమో అదంతా ఆలోచించలేదు, అర్జున్తో ఉండే టైంని ఎంజాయ్ చేస్తున్నాను. ఎలాగో ఈవెంట్ అయ్యాక నన్ను పంపించేస్తాడు. సరేలే, ఇంకా ఈవెంట్ అవ్వడానికి చాలా టైం ఉంది కదా, అప్పుడు ఎలానో బ్రేకప్ ఫీల్స్లోనే ఉంటావు కదా, కుదిరినంత టైం స్పెండ్ చేయి. అవునే, నాకు డౌటు. ఏంటి? మీ ఓడికి అమ్మాయిలంటే పడదు, ఆఫీస్లో అందరూ అబ్బాయిలే అంటావు, కొంప తీసి మీ ఓడు తేడానా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుస్తావా, అద్దు అప్పు ఉండదా? ఏమోనే డౌట్ వచ్చింది, అడగొద్దా? అడగద్దు, అడుక్కు తిను. ఇదేంటి అర్జున్ ఇంత సీరియస్గా తీసుకుంటుంది? అర్జున్కేమో అమ్మాయిలంటేనే పడదు, ఇది హర్ట్ అవ్వకుండా ఉంటే చాలు. మీరు కలర్ ప్యాలెట్స్ అని నాకు డిసైడ్ చేసి వాట్సాప్ చేస్తే నేను టీంతో మాట్లాడతాను. ఓకే థ్యాంక్ యూ. కొంప తీసి మీడు తేడానా? ఇది ఒకటి నాకు డౌట్ పెట్టేసింది. పోనీ అర్జున్ కడిగితే? అమ్మో వద్దు, అసలు అర్జున్కి అమ్మాయిలంటే ఎందుకు ఇష్టం లేదో ఎలా తెలుసుకోవడం? క్లాస్ అప్డేట్ ఇంకా రాలేదు. హలో, ఫ్లాస్ ఆర్డర్ ఇచ్చాం కదా, ఇంకా అప్డేట్ ఏం రాలేదు. అవును. హలో 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 ఏంటి చాతగానప్పుడు ఆర్డర్స్ ఎందుకు తీసుకుంటారు మరి? అమ్మో ఎవడికో కోటింగ్ ఇస్తున్నట్టున్నాడు, మనకెందుకులే. హలో హలో వస్తువులే కాదు మాటలు కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్, అలా పారేసుకుంటే ఎలా? హలో, ఫ్లవర్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి? ఓకే సేమ్ కలర్ అవైలబుల్ ఉన్నాయా? లేవా? ఓకే సిమిలర్ కలర్లో ఉన్నవి పంపించండి, మిగతాది మేము మేనేజ్ చేసుకుంటాం. నో ప్రాబ్లం. ఓకే కౌశిక్తో నేను మాట్లాడి మేనేజ్ చేస్తా, అరిస్తేనే కాదు మాటలతో కూడా పనులు అవుతాయి. వినోద్ ఏమైంది? ఆఫీస్లో ఎంప్లాయీస్కి రూల్ చెప్పలేదా? ఎవరి పని వాళ్ళు చేస్తే చాలు, నాకు కంటికి కనబడకుండా పనిచేసుకో అని చెప్పినా కదా. ఏంటి సంత, క్లియర్ చేయి. ఓకే అర్జున్. అసలు నేనేం చేశానన్నా? నువ్వేం చేసావో తెలియదు కానీ ఇంకెప్పుడు అలా చేయకు. తేడా కాదు వీడు, క్రాక్ నయాలు. అంజలి ఇంటికి వెళ్ళడం లేదా? చిన్న వర్క్ ఉంది, కంప్లీట్ చేసుకుని వెళ్తాను.
సరే అయితే మేము వెళ్తాం. బాయ్, హ్యాపీ జర్నీ. ప్రీ వెడ్డింగ్ షూట్ కంప్లీట్ చేసుకొని రా. సరే అంజలి, బాయ్. బాయ్ అంజలి. ఈ టైం వరకు ఎవరు ఆఫీస్లో? సో స్ట్రైట్గా చూడాలి, ఐ కాంటాక్ట్ ఇవ్వాలి, నార్మల్గా మెంటల్ ఏం చేస్తుంది ఇక్కడ. ఈ క్రాక్ ఏం చేస్తుంది? ప్రెజెంటేషన్ ప్రాక్టీస్ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. ఇంటికెళ్ళవా? నిన్నే ఇంటికెళ్ళవా? ఇక్కడ నువ్వు నేను కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా? ఏ, నువ్వు మనుషులతో కూడా మాట్లాడతావా? తేయాల భూతాలతోనే మాట్లాడతావు అనుకున్నా. ఏంటి కామెడీ చేస్తున్నావా? టైం అయిపోయింది, రేపు వచ్చి పని చేసుకోపో. అయ్యో, ఇది స్కూలు, దీనికి టైమింగ్స్ ఉంటాయని నాకు తెలియదే. ఆఫీస్ అనుకుని జాయిన్ అయిపోయాను. నువ్వు వెళ్తే నేను వెళ్ళాలి. నాతో ఏం పని శ్రీనివాస? నీకు ఏదో ఒక మూల కూర్చొని పని చేసుకోమంటున్నావు, చేసుకుంటున్నా కదా. నువ్వే నా దగ్గరకు వచ్చావు. వెళ్తావా వెళ్ళవా? తిట్టించుకుని నీతోనే పొగిడించుకునేదాకా నేను వెళ్ళను. కూర్చో. సో ప్రెజెంటేషన్కి మనకు ఫస్ట్ కావాల్సింది కాన్ఫిడెన్స్. అంటే ఇందాకే ఆ పాయింట్ చదివాను, క్లారిటీ. ఎలా చేయబోతున్నాం, ఏం చేయబోతున్నాం అన్న క్లారిటీ. అర్జున్, అర్జున్ ఏమైంది? ఏమైంది అర్జున్? అర్జున్ ఫ్లాష్, ఒక నిమిషం, ఫ్లాష్ ఆన్ చేయి. ఆన్ చేస్తాను, ఆన్ చేస్తాను. అర్జున్, అర్జున్ ఆన్ చేశాను. ఏం భయపడకు అర్జున్, ఫ్లాష్ ఆన్ చేశాను. సారీ, సడన్గా కరెంట్ వెళ్ళిపోతే. పైకేమో పూసుకొడతా, నేను చిన్న పిల్లోళ్ళ. సరే, కరెంట్ వచ్చేలా లేదు, వెళ్దామా? బయట అంతా చీకటిగా ఉంది, కరెంట్ వచ్చాక వెళ్దాం. సరే. అవును అర్జున్, నీకు అమ్మాయిలంటే ఎందుకు ఇష్టమండరు? ఉండలా వెళ్ళిపోవాలా? కూర్చో. అయితే చెప్పు. ఇష్టముండదు అంతే. ఇష్టం ఉండదంటే ఎందుకు? నచ్చకపోవడానికి రీజన్స్ ఉండాలా ఇప్పుడు? ఇప్పుడు నాకు హెల్దీ ఫుడ్ అంటే నచ్చదు, ఎందుకంటే అది టేస్ట్గా ఉండదు కాబట్టి. అలాగే నీ కోపానికి కూడా ఒక కారణం ఉండాలి కదా. అంటే నీకు అబ్బాయిలంటే ఇష్టమని, అమ్మాయిలంటే నచ్చరని బయట టాక్ అంటే నేను నమ్మలేదు, జస్ట్ అడుగుతున్నా అంతే. ఏంటలా చూస్తున్నావు? ఛా, అయినా నాకు అబ్బాయిలంటే ఇష్టం అని చెప్పి నా స్టూపిడ్ ఎవరు? నాకు అమ్మాయిలంటే నచ్చారు అంతే, ఎందుకంటే మీరు మాట్లాడేది అబద్ధం, చేసేది మోసం. అర్థం కాలేదు. ఏం లేదు. అవును, త్రీ మస్కిటర్స్ అని పేరుంది కదా, అంటే త్రీ మెంబర్స్ కదా,
నువ్వు వినోదు కాకుండా ఇంకో పర్సన్ ఉండాలి కదా, మన ఆఫీస్లో ఎప్పుడూ చూడలేదే. అంటే త్రీ అని పర్టికులర్గా పెట్టారంటే థర్డ్ పర్సన్ ఎవరో ఉండాలి. ఎవరా థర్డ్ పర్సన్? కొంపతీసి నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండా? మోసం చేసి వెళ్ళిపోయిందా? అందుకే అమ్మాయిలంటే పడదా? అయితే నీకు మన్మధుర ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. అర్జున్, అర్జున్ చీకట్లో ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏమైంది అంజలి, అర్జున్ గా ఇక్కడికి రమ్మని కాల్ చేశావు, ఏమైంది అసలు? అరే దేన్ని కామెడీ చేయాలో దేన్ని చేయకూడదో తెలియదు అంజలి. సారీ అన్నా, ఏదో జోక్ చేశాను. అసలేమైంది, ఆ మూడో పర్సన్ ఎవరు? అసలు అర్జున్కి అమ్మాయిలంటే ఎందుకు ఇష్టం లేదు? నీకు చెప్పిన అర్థం కాదు. వాడు లైఫ్లోకి నువ్వు వచ్చాకే కొంచెం హోప్ వచ్చింది, వాడు మారుతాడు నీకు దగ్గర అవుతాడు అని. మొత్తం నాశనం చేశావు. స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. కార్ కూడా ఇక్కడే పెట్టేసి ఎక్కడికి వెళ్ళాడు? పోనీ ఎటు వెళ్ళాడో చూసావా? నేను షాక్లో ఉన్నాను, చూడలేదన్నా. అర్జున్కి ఏమవ్వదు కదా. ఫోన్ ఆన్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. రే అర్జున్ అటు వచ్చాడా? పోనీ కాల్ చేశాడా? సరే అంజలి, నువ్వు ఇంటికి వెళ్ళు. నేను కూడా మీతో వస్తా అన్నా. అక్కర్లేదు, నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా. సేఫ్గా ఉన్నాడని తెలిసేదాకా నేను ఇంటికి వెళ్ళను. సరే కానీ జాగ్రత్త. బాయ్ అన్నా. అర్జున్, అర్జున్ ఏమైంది? అర్జున్, అర్జున్ చెప్పు. అర్జున్, అర్జున్ ఏమైంది? అర్జున్ ఎందుకేడుస్తున్నావు? అర్జున్ అర్జున్ ఏడవక. అర్జున్ అంత నావలే అంజలి, అంత నేనే చేశా. అంత నా వల్ల జరిగింది. ఒక్క ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి ఉండాల్సింది. సారీ అంజలి. ఇంటికి వెళ్దాం పద. నువ్వు వెళ్ళు. అర్జున్ రా. అర్జున్, అర్జున్ నిన్నే రా, ఇంటికి వెళ్దాం. అర్జున్ ఇంటికి వెళ్దాం. ఏంట్రా ఫోన్ ఆఫ్ చేసుకుంటే ఏమనుకోవాలి? ఎందుకురా ఇలా చేసి ఊరికే అందరినీ బాధ పెడతావు? అన్నా అర్జున్ ఏం తినలేదు, లోపలికి తీసుకెళ్ళి ఏదైనా తినిపించు. సరే పద. థ్యాంక్స్ అంజలి. సరే నేను డ్రాప్ చేసి వస్తాను, నువ్వు వెళ్ళు. ఏమైనా తీసుకొస్తాను, తిందు కానీ. అసలు
అర్జున్ ఎందుకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు? ఆ మూడో పర్సన్ ఎవరు? బాగా లేట్ అయింది అంజలి, వెళ్ళి పడుకో. అన్నా చెప్పన్నా. అర్జున్ నా కోసం వెయిట్ చేస్తుంటాడు, నేను వెళ్తున్నా. గుడ్ మార్నింగ్ అంజలి. అసలు అర్జున్కి ఏమైందన్నా? ఎందుకు అలా అయిపోయాడు? అసలు ఎవరు కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అసలు అర్జున్కి ఏమైందన్నా? ఆ క్యాటరింగ్ వాళ్ళకి ఫుడ్ ఫైనలిస్ట్ వెళ్ళలేదంట, పంపలేదు అంజలి. రా ఫైనల్ చేసి పంపుతాం. ప్లీజ్ అన్నా, అసలు ఏమైందో చెప్పు. రాత్రి అంతా నిద్రపోలేదు, అర్జున్ ఎలా ఉన్నాడో ఏమో అని. బానే ఉన్నాడు అంజలి, పొద్దునే వెళ్ళి కలిసి వచ్చాను, పడుకున్నాడు. చెప్పన్నా ప్లీజ్. కొన్ని ప్రశ్నలు ప్రశ్నలుగానే బాగుంటాయి, నిజాల్ని మోయడం కష్టం. ఇది అలాగే ఉండని. చెప్పన్నా ప్లీజ్. చెప్పన్నా. వద్దంజలి, అయినా నువ్వు లేని పాస్ట్ తెలుసుకుని నువ్వేం చేస్తావు? పాస్టే కానీ ఉండాలనుకుంటున్న ఫ్యూచర్ని ఎఫెక్ట్ చేస్తుంది కదన్నా. ఆ పాస్ట్ ఏంటో నేను తెలుసుకోవాలి. చెప్పన్నా ప్లీజ్. 3 మస్కటీర్స్ అంటే అర్జున్, కార్తిక్, నేను. పేరుకి ముగ్గురమైన ఒక్కటిగా పెరిగాం. కార్తిక్ పెద్దగా కలవడు, కానీ ఒక్కసారి కలిస్తే ప్రాణం పోయేదాకా వదలడు. కానీ అర్జున్ అలా కాదు, వాడి చుట్టూ ఎప్పుడూ జనాలు ఉండాలి. ఇక మా కాలేజీలో అమ్మాయిలకైతే వాడు మన్మధుడు. అర్థం కాలేదు. ఏ చంపేద్దాం అనుకుంటున్నావారా? జరు. హలో యా బేబ్స్, ఐమ్ ఆన్ మై వే. 20 మినిట్స్లో కాలేజ్ ఉంటా, 22 మినిట్స్లో నీ ముందుంటా. ఓ సరే, నువ్వు క్యాంటీన్లో కూర్చొని కోల్డ్ కాఫీ రిలాక్స్గా ఎంజాయ్ చేయి, నీ ముందుంటా. ఓకే బాయ్. టూ మచ్ రే, మాకు అసలు ఒక్క అమ్మాయి కూడా పడదు. నీకేమో, చూసిన ప్రతి అమ్మాయి 10 నిమిషాలకి పడిపోతుంది. రే, అమ్మాయిని పడేయడం అనేది ఒక ఆర్ట్ రా, నాట్ ఎవ్రీబడీ ఈజ్ అన్ ఆర్టిస్ట్. రే బా, ఈ కార్తిక్ గన్ ఫోన్ ఏంద్రా పొద్దున్న నుంచి బిజీ 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 అని వస్తుంది. ఈ రోమియో ఆ జూలియట్ దగ్గర అటెండెన్స్ వేయించుకోవాలి కదా మరి. వీడేంద్ర ఒకటే ఫోన్ మాట్లాడతాడు. అదే కదా. రే కార్తికో, వీడేంద్ర భయ్. రే మాట్లాడుతుంటే అటు చూస్తావేంట్రా. ప్లీజ్ రా, 2 నిమిషాలు ఆగరా ప్లీజ్. అర్జున, అర్జున్ అని ఎవరన్నారు? అది కాదు కుస్సు, నేను చెప్పేది అర్థం చేసుకో. రే ఏమైందిరా వీనికి? అదే నాకు అర్థం కావట్లేదు బా. 2 మంత్స్ నుంచి రోజు గొడవలే, ఎప్పుడు చూసినా చిరాగ్గా ఉంటాడు. మొన్న మిడ్లో కూడా మార్క్స్ తక్కువ వచ్చాయి. అదే కదా, మెంటలా వీనికేమన్నా? నువ్వు ఇక్కడే ఉండు బా, నేను బైక్ పార్క్ చేసి వస్తాను. Thank you.
అయిపోయిందా సార్ మీ సారీ లిస్ట్? ఇంకేమైనా మిగిలిందా? సారీరా, నాకెందుకు చెప్తున్నావు? సారీ, వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్కి చెప్పుకో. నువ్వు కూడా అలా అంటే ఎలారా? అయినా నాతో తనకేంట్రా ప్రాబ్లం? ఏమోరా, లాంగ్ డిస్టెన్స్ కొత్త కదా, అడ్జస్ట్ అవ్వలేకుంది. అయితే ఇదే కాలేజీలో చదువుకోమని చెప్పు. పని కట్టుకొని బెంగళూరు దాకా వెళ్ళడం ఎందుకు? తనకి అక్కడ చదవడం ఇష్టం మామా, తెలుసు కదా. అయితే నువ్వు కూడా ఆడికి పోమల్ల. రే మామా, నువ్వు ఇక్కడ ఉంటే నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తారా? చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం, ఇంకా ఎన్నో ఇయర్స్ కలిసి ఉండాలి. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. నువ్వు ఇక్కడ ఉండి ఇలా ఉండడం కంటే అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉంటావు అంటే ఆడనే ఉండు. అప్పా, అమ్మాయిలాగా బలే ఎలుగుతావరా? అక్కడికి వెళ్తే నా గర్ల్ ఫ్రెండ్ ఉంటుందేమో, కానీ నీలాంటి గలీజ్ దోస్తుగాడైతే ఉండడరా. అయ్యా మహాప్రభు, మీ బ్రొమాన్స్ అయిపోతే కాస్త క్యాంటీన్కి వెళ్ళు. అక్కడ ప్రియాను రాలేదన్న కుభంతో వచ్చిన వాళ్ళందరి బుర్ర తింటుంది. వీరిస్ మే అర్జున్, వీరిస్ మే అర్జున్ అని. షిట్, మర్చిపోయినా. రే రే బాయ్రా. అరే క్లాస్కి టైమవుతుందిరా. నువ్వు విను, ఎగ్జామ్స్ అప్పుడు నాకు చెప్పు సన్నా. బాయ్ గైస్. ఏ కూర్చున్నావేంది, క్లాస్కి టైమైంది బా. చల్, నేను రానురా, ఆ జావసార్ బుర్ర తింటాడు. తినడానికి అక్కడేం లేదు కానీ నువ్వు రా. అరే నేను రానురా ప్లీజ్. చియర్స్. చియర్స్ టు యర్ గర్ల్ ఫ్రెండ్ కుసుమారా. రే వినోద్, నీకు ఈ మధ్య బాగా బలిసిందిరా. రే డాడ్. హాయ్ డాడ్. నేనా? ఇక్కడ కార్తిక్ వాళ్ళ ఇంట్లో చదువుకుంటున్నాం. హా డాడ్, అంతా ఫైన్. ఓ సారీ డాడ్. హా, ఇక్కడే పడుకొని రేపు మార్నింగ్ వస్తా. హా బాయ్. మా బాబు ఏమో అనుకున్నా కానీ తెలివైనోడ్రా. బా తెలివైనోడు కాబట్టే అన్ని కోట్లు సంపాదించాడు. దానికి నీ సర్టిఫికేట్ అవసరం లేదు కానీ మ్యాటర్ ఏంటి చెప్పు. రే, క్రెడిట్ కార్డులో వైన్ షాప్ పేరుతో సహా దొరికిపోయినారా? ఛా, జస్ట్ మిస్. నా బేబీ ప్రియా ఫోన్. హలో బేబ్స్. నేనా? ఇప్పుడే స్పాక్ వచ్చా. నేనేం చేస్తా బేబీ, నీ గురించి ఆలోచిస్తూ ఉంటా. సరే, ఇంటికి పోయినాక కాల్ చేస్తా. బాయ్. పాపం రా. ఏంటి పాపం, వాళ్ళని ఇలానే మేనేజ్ చేయాలరా, లేదంటే నెత్తి నెక్కి మనతో సర్కస్ ఆడుకుంటారు. సీరియస్గా లవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా బా. ఉండొచ్చు, కానీ ఆ సిన్సియర్లా విన్నాళ్ళు. 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, లైఫ్ లాంగ్. హలో మాస్టారు, మేల్కోండి. అంత లేదు, ఇప్పుడు మనం 90స్లో లేము. ఇప్పుడు లవ్తో పాటు బోల్డ్ అనే ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వని రోజు ఈ లైఫ్ లాంగ్ లవ్ ఇలా చిటికెలో ఎక్స్ అయిపోద్ది. సో నేను చెప్పేది ఏంటంటే, లవ్ వద్దు, ఫ్లర్టింగ్ ముద్దు, అంతే. సరే చిన్న అర్జున్ స్వామి గారు, ఒక్క వీరికే ప్రవచనాలు స్టార్ట్ చేస్తారు. రే, నేను చెప్పినవన్నీ నిజాలని మీకు ఏదో ఒక రోజు అర్థమవుతుందిరా, అప్పుడు తెలుస్తుంది. రే నిన్నే కార్తిక్గా, ఆ రోజు ఏడుస్తూ వచ్చిన దగ్గర చెప్తావు, నేను వినను కూడా వినను. సరే వచ్చినప్పుడు చూద్దాంలే. కార్తీకో, కార్తీకో, చెప్పు బా. నువ్వు హ్యాపీగానే ఉన్నావా బా? ఎందుకో ఈ కుసుమ నీ లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి చాలా టెన్షన్లో కనబడుతున్నావు బా. అలాంటిదేం లేదురా, ఏ రిలేషన్షిప్లో కొన్ని టఫ్ డేస్ ఉంటాయి, అలాంటి టఫ్ టైం. కొంచెం గ్యాప్ ఇస్తే సెట్ అయిపోద్ది. ఏమని ఉంటే చెప్పు బా, వేసేద్దాం. అయినా ఈ లవ్ని అంత సిన్సియర్గా తీసుకోవద్దు బా. సిన్సియర్గా తీసుకునే అంత గొప్పదేం కాదు ప్రేమ.
నువ్వు కూడా ఒకసారి ప్రేమలో పడుమావా తెలుస్తుంది. ప్రేమ కోసం ఎంత దూరం వెళ్ళాలో, ఎన్ని మెట్లు దిగాలో. ఎవర్రా మెట్లు అన్నది? నేను దిగను అంతే. అవి నా దగ్గరకు వస్తేనే నేను దిగుతాను. రే మామా, మన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి పేరు పెడదాం అనుకున్నాం కదరా. ఏం పేరు పెడదాం, ఏం పేరు పెడదాం? త్రీ మస్కిటర్స్. ఎలా ఉంది మామా? మస్కిటోసా? ఐ హేట్ మస్కిటోస్. ఫ్రై చేసుకొని తినేస్తా. సరే సరే, నువ్వు బా. పేరు బాగుంది బావా, ఫిక్స్ చేయి. మన ఉన్నా లేకున్నా, గొడవ పడినా విడిపోయినా, ఈ త్రీ మస్కిటర్స్ మాత్రం మన సొంత కష్టంతో ఈ కంపెనీని స్టార్ట్ చేసి నడిపిద్దాము. డన్ బావా. నా కూడా డన్. చిత్రక, కాఫీ, అట్లాగే టాబ్లెట్స్ కూడా. కార్తీక్ గారు నేను ఎన్నిసార్లు కాల్ చేశాను. నాట్ రీచబుల్. చెబ్బా. కార్తిక్ గారి ఫోన్ అయిందిరా, నాట్ రీచబుల్ వస్తుంది. బెంగళూరుకి వెళ్ళాడు. బెంగళూరా? ఇంత సడన్గా ఎందుకురా? వాళ్ళ జూలియట్ని కలవడానికి. నీకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదంట. అర్జెంట్గా బెంగళూరుకి వెళ్ళారా, మనీ కావాలి అన్నాడు. నా దగ్గర ఒక 20,000 ఉండే, మనకి పంపించాను. వెళ్ళాడు. అయినా నాకు చెప్పకుండా పోడే. ఈ ప్రేమ పిచ్చి పోతే గానీ మంచి అవ్వలేడేమో వాడు. సర్లేరా, వాడి గురించి మనకు తెలిసిందే కదా. ఒక్కసారి కనెక్ట్ అయితే వదలలేడు. రేపు మనికల్లా వచ్చేస్తాడులే. సరే, బెంగళూరులో ఎవరిదైనా కాంటాక్ట్ ఉంటే తెలుసుకో. సరే బా, కాలేజ్కే కదా. క్యాంటీన్కి. సరే, వచ్చేస్తా. బా అర్జున్, పికప్ 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 పిక్ ద కాల్ రా. అబ్బో, హాయ్ రా బా. సారీ బా, మా ఇల్లు అనుకుని మీ ఇంటికి వచ్చేసిన. ఏమైంది బా? ఏసీ ఏమంటే ఆఫ్ చేసింది. ఏసీ ఆన్ చేయండి. ఏసీ మాడు ఫ్రీజ్ అయిపోయింది. ఏమైంది బా? ఫోన్ ఎందుకురా లిఫ్ట్ చేయలేదు? ఫోన్ ఎందుకురా లిఫ్ట్ చేయలేదు? నీ ఫోనా? సారీ బా, చూసుకోలేదు. నా ఫోన్ కాదురా. కార్తిక్ గడ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అదా, నేను పబ్లో ఉన్నా బా. మళ్ళా నేను పబ్ పోయినా అని మనకు తెలిసిందనుకో, ఫీల్ అవుతున్నాడు, అందుకే చేయలే. ఇప్పుడు చేద్దాం, దాంట్లో ఏముంది? కార్తిక్ గడు చనిపోయాడురా. ట్రాక్ బాగుందిరా. రే కార్తిక్, నాకు తెలుసురా నువ్వు ఇక్కడే ఉన్నావని. రే సారీ బా, బయటికి రా. కార్తిక్, కార్తిక్
బా, కార్తీక్ అడేడ్రా, మాట్లాడు బా. ఆ కుసుమాన్ కలవడానికి బెంగళూరుకి వెళ్ళాడ్రా, కానీ అది అక్కడ వేరే వాడితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉందంట. అది చూసి తట్టుకోలేక పాపం అక్కడే రైల్వే ట్రాక్ మీద పడి బాడీ కూడా గుర్తుపట్టలేను అంత. వాళ్ళు లాస్ట్ కాల్ చేసింది నీకే అంట బా, నువ్వు లిఫ్ట్ చేయలేదు. అర్జున్ రే, రే అర్జున్! అప్పటి నుంచి అమ్మాయిలకి దూరంగా ఉంటున్నాడు అనుకున్నాం, కానీ ఇలా అసహించుకుంటున్నాడని లేట్గా అర్థమైంది. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ అర్జున్ని అలా చూడలేదు, అలా నవ్వడమూ చూడలేదు. ఆ రోజే అర్జున్ తన లైఫ్ అండ్ గోల్స్ని చంపేసుకున్నాడు అంజలి. కార్తీక్ కోసం కార్తీక్లా బతకడం స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీ కార్తీక్ గారి కల, అందుకే ఎంత కష్టం వచ్చినా అర్జున్ ఈ కంపెనీని వదలలేదు, వదలడు కూడా. ఇదంతా తెలియక లూజ్లా వాగాను. ఛా, పర్లేదు అంజలి. అయినా ఐదేళ్లగా ఇడవని అర్జున్ ఫస్ట్ టైం కార్తీక్ గారి కోసం ఏడ్చాడు, ఇది మంచిదే. అర్జున్ని అర్థం చేసుకోవడం ఈజీ కాదు, కష్టమే. కానీ ఒక్కసారి అర్థం చేసుకుంటే వదలడం కష్టం. నాకు వాడు తప్ప ఎవరూ లేరు. కొంచెం కష్టమైనా అర్థం చేసుకుని వదలగంజలి. ఒకరేమో నీ ప్రేమ బాధ పెడుతుంది అంటున్నారు, ఇంకొకరేమో నీ బాధను తీర్చమని అడుగుతున్నారు. అసలు నీ లైఫ్లో నాకు స్థానం ఉందా? నువ్వు నన్ను ప్రేమించకపోతే నీలా బాధను మోయగలను అర్జున్. ఏం చేయాలి? అన్నీ పక్కన పెట్టి నిన్ను ప్రేమించడం మొదలు పెడుతున్నా అర్జున్. ఐ లవ్ యూ అర్జున్. ఇక్కడేం చేస్తున్నావు? నీకోసమే వచ్చా అర్జున్. అంటే నువ్వు ఆఫీస్కి రాలేదు కదా క్యాటరింగ్ అవి అప్డేట్ ఇద్దామని. ఈ టైంలో చెప్పు ఏం చెప్పాలి. అదే క్యాటరింగ్ అప్డేట్ అన్నావు. డెకరేషన్స్, కాస్ట్యూమ్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా ఫ్లవర్స్ కూడా అన్నీ ఆర్డర్ ఇచ్చేశాను. కౌశిక్ తో నేను మాట్లాడాను, ఫుడ్ అంతా రెడీ అయిపోయింది, బ్యానర్స్ కూడా రెడీ అయిపోతున్నాయి. మిగతా వర్క్ అంతా నేను ఫాలోఅప్ చేస్తాను అర్జున్. నైస్, గుడ్ వర్క్. బాయ్. శ్రీనివాస, ఎందుకయ్యా వాడికి అంత అందాన్ని ఇచ్చి ఇంత చెత్త ఫ్లాష్ బ్యాక్ ఇచ్చావు? హైదరాబాద్ వచ్చినప్పుడు నిన్ను నేనేమని అడిగా? బొంబాయి లాంటి లవ్ స్టోరీ ఇవ్వమని అడిగా, కానీ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి రోజా లాంటి లవ్ స్టోరీ ఇచ్చావు. ముట్టుకుంటే మండుతున్నాడు. ఇంకా లవ్ ఎప్పుడు చేసేది, ఎప్పుడు చూపులు కలవాలి, ఎప్పుడు కెమిస్ట్రీ స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు మా శ్రీదేవితో నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటా అని గట్టిగా చెప్పాలి. ఇలా తలుచుకున్నానా లేదో అప్పుడే కాల్ వచ్చేసింది. ఉంటా స్వామి, రేపు పొద్దున్న కలుద్దాం. ఏంటి తిన్నావా? ఆఫీస్ వెళ్తున్నావా? అక్కడంతా బానే ఉందా? ఏంటి ఏమడిగినా అంటావు? ఆఫీస్కి టైం అవుతుంది, ఇంకేం చేయమంటావు? నీతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవాలా? నాతో ఎందుకులే, గాని నీకు కాబోయే వాడికి చెప్తూలే. ఏంటి? నిఖిల్ నిన్ను కలవడానికి వస్తున్నాడే. అమ్మా ఎన్నిసార్లు చెప్పాలమ్మా నాకు నిఖిల్ని చేసుకోవడం ఇష్టం లేదని.
ఇదే మాట మీ నాన్నకు చెప్పమని నేను కూడా చాలా సార్లు చెప్పాను. నేను చెప్పను, ఇంకా ఫోర్స్ చేస్తే మీ ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏమైనా పెట్టుకో, ఇవాళ సాయంత్రం వెళ్ళి కలువు. అమ్మా అమ్మా అమ్మా, చెప్పాలనుకున్నది చెప్పి పెట్టేసేదానికి కాల్ ఎందుకు చేయటం? వాయిస్ రికార్డ్ పెడితే సరిపోతుంది కదా. కూల్ కూల్ అంజలి, ఆఫీస్కి టైం అవుతుంది, పదా. అర్జున్ స్టార్ట్ చేద్దామా? ఇంకా అంజలి రాలేదు, అప్డేట్స్ అన్ని తన దగ్గరనే ఉన్నాయి. సారీ 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 సారీ, కొంచెం లేట్ అయింది. తీసుకో. థ్యాంక్ యూ అర్జున్. అయితే ప్రీ వెడ్డింగ్ షూట్కి అన్ని పనులు అయిపోయాయి, ఫ్లవర్స్ బొకేస్ అన్నీ అయిపోయాయి. రిలేటివ్స్ కూడా అందరూ ఒక 2 డేస్ ముందే వస్తారంట. మనకు అన్ని పనులు అయిపోయినట్టే, పెండింగ్ ఏం వర్క్ లేదు, మొత్తం నేనే చేసేసాను. గుడ్ వర్క్. డీటెయిల్స్ అన్ని వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేయి. ఈవినింగ్ మనం వెన్యూ చూడడానికి వెళ్తున్నాం 6:00, సో కొంచెం లేట్ అవుతుంది, ప్రిపేర్ అయ్యి వచ్చేయండి. ఓకే సార్. ఓకే అర్జున్. అమ్మో, అమ్మ భావని కలవడానికి వెళ్ళమంది, ఈ మనిషి ఏమో వెన్యూ చూడడానికి వెళ్దామంటున్నాడు. ఇప్పుడు వెళ్ళకుంటే నా పని అంతే ఇంకా. ఎక్కడ ఉన్నావు? ఓకే సార్, ఈవినింగ్ కదా వెళ్దాం. ఓకే గైస్. ఎలా మేనేజ్ చేయాలి? ఎలా? ఏమైంది అంజలి, అంతలా ఆలోచిస్తున్నావు? ఈవినింగ్ అమ్మ ఏమో పెళ్లి చూపులకు వెళ్ళమని చంపుతుంది, ఈవినింగ్ అర్జున్ ఏమో వెన్యూ చూడటానికి వెళ్దాం అంటున్నాడు. ఏం అర్థం కావట్లేదు. ఈ రెండింటినీ ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. అంటే నువ్వు కూడా మా వాడిని మోసం చేస్తున్నావా? ఎందుకు అంజలి ఇలా హోప్ ఇచ్చిన ప్రతిసారి తుంచేస్తారు? వాడు ఇప్పుడిప్పుడే నీతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆపు, నాకు నచ్చి వెళ్ళట్లేదు. ఇంట్లో అమ్మ చంపుతుంది, అందుకే వెళ్తున్నా. మీ అమ్మ చెప్తే పెళ్లి చేసేసుకుంటావా? అయ్యో అన్నా, నేనెందుకు పెళ్లి చేసుకుంటాను? నాకు అర్జున్ అంటే ఇష్టం, కానీ ఆ మొండోని మార్చి పెళ్లి చేసుకోవాలంటే నేను హైదరాబాద్లో ఉండాలి. నేను హైదరాబాద్లో ఉండాలంటే మా అమ్మ చెప్పినట్టు వినాలి. ఓహో, అయితే ఇప్పుడు ఏం చేస్తావు? సాయంత్రం కదా, చూద్దాం. సరే. ఎలా మేనేజ్ చేయాలి? చెప్పే. నాకు హెల్ప్ కావాలి, ప్లీజ్ చెయ్యనని మాత్రం చెప్పకు. సరే చెప్పు. మా అమ్మకు కాల్ చేసి ఈరోజు భావన్ కలవట్లేదని, రేపు మార్నింగే కలుస్తానని చెప్పవా? ఏంటి, నిఖిల్ అన్నను కలవడానికి వెళ్తున్నావా? ముందు కోల్గేట్ పేస్ట్ యాడ్ అవ్వు. నీకు తెలుసు కదా నాకు అర్జున్ అంటే ఇష్టమని. తెలుసులే, ఇప్పుడు అత్తకి ఏం చెప్పాలో చెప్పు. ఏం చెప్తావో చెప్పు, కానీ నాకు మళ్ళా కాల్ చేసి దీనికి కంపల్సేషన్ గా నెక్స్ట్ వీక్ ఆ వీక్ క్లీనింగ్ అండ్ వాషింగ్ మొత్తం నావే. ఓకే డీల్. ముండోడా, నీకోసం ఎన్ని కష్టాలు పడుతున్నాను, నువ్వు కనీసం చూడను కూడా చూడట్లేదు. అమ్మో చూసేసాడు. మండే రోజు ప్లాన్తో వస్తాను, ఏదైనా చేంజెస్ ఉంటే చూద్దాం. చెప్పు. ఏం చెప్పాలి? పిలిచావుగా. నేనా? వినోద్ గారు పిలుస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తాను నేను? కదా, కానీ నేను పిలవలేదే. షూరా? ఏం పార్ట్నర్, నేను చూడగానే నా చూపులు నీ వీపు గుచ్చుకున్నాయా నువ్వు? పని చూసుకో. నేను కలగన్నానా? నిజంగానే జరిగిందా? మా వాడు తల మీద కొట్టాడా? ఏం జరిగిందిరా? అమ్మాయిలంటే పడింది మన అర్జున్ సార్. అంజలి తల మీద టచ్ చేసి నవ్వుతూ వెళ్ళాడు. అంటే నేను చూసింది నిజమే. రే, అంజలి అన్నంత పని చేసేలా ఉందిరా, లేకపోతే అర్జున్ సార్ నవ్వడం ఏంటి, అంజలిని టచ్ చేయడం ఏంటి, ఇంకెన్నెన్ని ఘోరాలు చూడాలో ఏమో. ముందు ఆ పిచ్చి మాలోకాన్ని భ్రమ నుంచి బయటికి రమ్మని చెప్పు. ఆనందంతో చచ్చిపోయేలా ఉంది.
చెప్పే. రెండు వారాలు ఇంట్లో పనులకి రెడీగా ఉండు. అబ్బా థ్యాంక్ యూ సో మచ్ సర్ యూ ఉమ్మా ఉమ్మా ఉమ్మా. సరే సరే లే బాయ్ శ్రీనివాస. థ్యాంక్ యూ అయ్యా. డన్ ఫర్ ద డే గైస్. రేపు ఆఫీస్లో కలుద్దాం. ఓకే సార్ బాయ్. బాయ్ అంజలి. బాయ్. బాయ్ రా. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. రే అంజలి వెళ్ళే వరకు తోడుండ్రా. పాపం లేట్ అయింది కదా, మళ్ళీ ఒక్కతే ఉంటుంది. సరే. క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు. ఛా. నిజం చెప్పు, అసలు బుక్ చేసావా? హిహి పార్ట్నర్, నువ్వు దిగు పెడతావని సంపుతా. బుక్ చేయి. అంత దిప్పకు, పర్మనెంట్గా అలాగే ఉండిపోద్ది. అమ్మాయిలంటే నచ్చరు, అమ్మాయిలతో మాట్లాడరు, కానీ అమ్మాయిల మీద కామెంట్లు పోస్ట్ చేస్తారు. సర్లే, క్యాబ్ వచ్చినట్టుంది, వెళ్ళు. రేపన్నా ఆఫీస్కి టైంకి రా. రేపు నాకు కొంచెం లేట్ అవుతుంది. ఎందుకు? పర్సనల్ పనులు ఉన్నాయి. పర్సనల్ ఉంటే తర్వాత చూసుకో. మళ్ళీ వచ్చాక చేస్తా. నువ్వు ఆగమంటే నేను ఆగుతా, కానీ నన్ను చుట్టానికి వచ్చే పెళ్లి కొడుకు ఆగడు కదా. పెళ్లి కొడుక? హా, పెళ్లి చూపులు. బాయ్. పెళ్లి చూపులేంటి? ఇంత సడన్గా పెళ్లి చూపులేంటి? అయినా పెళ్లి చూపులని అంత సింపుల్గా చెప్పి వెళ్ళిపోయింది ఏంటి? చెప్పరా. రేపు అంజలి లేట్ వస్తుందంట ఆఫీస్కి. అయినా అంజలి అంత హ్యాపీగా వెళ్తా అంటుందేంటి? తనకి పెళ్లి చూపులైతే నీకేంట్రా ప్రాబ్లం? నాకేంటి? నాకేం లేదు, జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగా అంతే. టార్చర్ తప్పుతుంది కదా అని. ఇరిటేటింగ్ క్యాండిడేట్. థ్యాంక్ గాడ్. అవును, ఎవ్వరు ఎక్కడికి వెళ్తే నాకేంటి? అర్జున్, నీకెవ్వరి గురించి అవసరం లేదు. ఎవ్వరు ఎక్కడని ఉండని. అసలు అర్జున్ ఎందుకు ఇంత జెలస్గా ఫీల్ అవుతున్నాడు? నేను వేరే వాళ్ళని కలుస్తున్నానన్నా? శ్రీనివాస దారిలో పడ్డాడు. ఇలానే కొంచెం కోఆపరేట్ చేయి స్వామి. ఇదేంటి ఇంకా రాలేదు? ఏంటే నీకు ఇల్లు అంటూ ఒకటి ఉందని మర్చిపోయావా? అబ్బా, హౌస్ పార్టీ గురించి తెలిసిందే కదే. ఆన్ ది వే వస్తున్నా. సరే వెళ్తున్నా. కీస్ బయట షూర్యాక్లో పెట్టి వెళ్తా. అదేంటే, అశోకవనంలో ఉన్న సీతల ఏడుస్తూ కూర్చుంటావనుకుంటే రాముడి కోసం వెయిట్ చేస్తున్న సీతల అంత హుషారుగా ఉన్నావు. నేను మా విక్కీ భవన్ కలడానికి వెళ్తున్నా కదా. అబ్బో మా బావా, పోనీలే. మీ అమ్మ చేసిన పూజలు ఇప్పుడు యూజ్ అవుతున్నాయి. నీ మొహం. నిఖిల్ని కలవడానికి వెళ్తున్నా అంటే అర్జున్ ఎంత ఉడుక్కున్నాడో తెలుసా? అంటే ఇప్పుడు అర్జున్ జలస్ చేయడానికి నిఖిల్ని కలవడానికి వెళ్తా అంటావు, అంతేనా? మరి మా వాడికి ఫీలింగ్స్ అంటే ఎలా ఉంటాయో పరిచయం చేయాలి కదా. చూసుకోవే, పాపం పిల్లోడు. పిల్లోడా, కళ్ళతోనే చంపేసేలా చూస్తాడు. ఒక్కసారి ముందుకు వెళ్ళి నిల్చొని చూడు, నీకే తెలుస్తుంది సస్తావు. మీ అర్జున్ మీ ఇష్టం, మా నిఖిలనని అడిగినట్టు చెప్పు. చెప్తాలే. బాయ్. బాయ్. అర్జున్ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఇవాళ నుంచి ఫీలింగ్స్ అంటే ఏంటో పరిచయం చేస్తా. ఒకసారి కాల్ చేద్దాం, ఎక్కడుందో. అర్జున్ ఏంట్రా ఇది, ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయినావు? సి, దిస్ వాట్ గర్ల్స్ క్యాన్ డూ. ఇలానే చేస్తారు వాళ్ళు, ఇలానే. ఏంట్రా, మనుషులతో మాట్లాడకూడదని ఫిక్స్ అయిపోయావా?
ఇలా మొక్కలతో మాట్లాడుతున్నావు? అవైతే అబద్ధాలు చెప్పలేవుగా, మోసాలు చేయవు. నీకు దండం రా బాబు, ఏది మాట్లాడినా అక్కడికే వస్తావు. అందరు వచ్చారా? అంజలి నీకు కాల్ చేసి చెప్పిందట కదా 3 అవర్స్ లేట్ వస్తానని. 3 అవర్సా? 3 గంటల పర్మిషన్ నేనేమీ ఇవ్వలేదు. కాల్ చేసి వర్క్ ఉంది రమ్మని చెప్పు. బాగా కాలుతున్నట్టుంది. అంజలి కరెక్ట్గా దొరికిందిరా నీకు. హలో అంజలి, రావాలంట, అర్జెంట్ వర్క్ ఉందన్నాడు. సరే బాయ్. వెళ్ళింట్రా బాబు, కొన్ని నెయ్యితో ఉండాలంట, ఇంకొన్ని కోకోనట్ ఆయిల్తో ఉండాలంట. క్యాటరింగ్ కొడుకు ఫోన్ చేస్తే బూతులు తిడుతున్నాడు రా. నీకైనా అదే అన్నారు, నిన్న వాళ్ళ బామ్మంట అర్ధరాత్రి నాకు కాల్ చేసి ఎక్కడో కాశ్మీర్లో ఒక పువ్వు దొరుకుతుంది, దాన్ని తీసుకొచ్చి పెళ్లి కూతురు జడిలో పెడితే మంచిది, తెప్పించు అంటుందిరా. ఎప్పుడు వెళ్తున్నావు మరి, బాస్తో మాట్లాడమంటావా? ఊరుకోరా, కౌశిక్తో మాట్లాడా, ఆమెకి బోర్ కొట్టి కాల్ చేసినట్టుంది అంటున్నాడు. అది కాదురా, వాళ్ళకి బోర్ కొడితే కాల్ చేయడానికి అరా మనం ఉన్నది? అయినా స్టార్టింగ్లో ఇంతకంటే దారుణంగా ఉండేది లేరా? ఏంటంట? మాకు తెలీదమ్మా ఆ కోపాన్ని. అదిగో లోపల ఉన్నాడు చూడు, అర్జున్ మీ చూపించు. ఏంట్రా మళ్ళీ గొడవ? ఇంత కోపంలో వెళ్తుందంటే అర్జున్ సార్ని కొట్టినా కొడుతుంది. కొట్టదు లేరా, కొన్నిసార్లు కోపం కూడా మంచిదే, అలాంటిదే ఈ కోపం కూడా. ఒక్క నిమిషం, మళ్ళీ వస్తా. ఏం జరుగుతుంది రా ఏడా? నా ఫేస్ పెన్ ఏదైనా మూవీ రన్ అవుతుందా? లేదు, ఏదో కొంపలు ములిగిపోయినట్టు పనులున్నాయని పిలిపించావు కదా, ఏంటా అని చూస్తున్నా. వర్క్ ఉందని చెప్పా, అంతే. ఏంటి ఏంటా వర్క్, అంత అర్జెంట్ వర్క్ ఏంటి? చెప్పు చెప్పు, అర్జెంటుగా చెప్పు. అర్వకు ఫస్ట్. సరే, అంత అర్జెంట్ వర్క్ ఏంటి చెప్పు. అదే ఎంగేజ్మెంట్ కాస్ట్యూమ్స్ అన్ని సెట్ అయ్యాయా అని. ఆల్రెడీ ఫిట్టింగ్స్ చెక్ చేసి 3 డేస్ అయిపోయాయి. ఓకే, అదే అడుగుదామని పిలిచా. ఏంటిది రౌడీజమా? నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, నా రౌడీజం నువ్వు తట్టుకోలేవు. అబ్బా, అయినా నేను ఆఫీస్లో అపాయింట్ చేసింది పని చేసుకోమని, నీ పర్సనల్ పనులు చూసుకొని కాదు. అంటే నేను పనిచేయట్లేదా? నేను పనిచేయకుండా నీ ప్రాజెక్ట్ ముందుకెళ్ళిందా? చూసాంలే నువ్వు పనిచేస్తే ఎలా ఉంటుందో, సంగీత్ కాస్ట్యూమ్స్, డెకరేషన్, ఫాలోఅప్స్, చాలా బాగా పనిచేసావు. ఫస్ట్లో ఎవరైనా మిస్టేక్స్ చేస్తారు, అయినా నీ దగ్గర పారిపోకుండా ఇంకా పని చేస్తున్నా చూడు, నేను చాలా గ్రేట్. అసలు ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నానో తెలుసా నీకు? అసలు మా బావ నన్ను చూడటానికి గచ్చిబౌలి నుంచి మాదాపూర్ వచ్చాడు. ఎంత దూరం తెలుసా? షటప్పా, ఇవాళ నిన్ను ఇరిటేట్ చేసి చంపుతా చూడు. అంజలి అంత కోపంగా వెళ్తే వీడేంటి ఇప్పుడే మెడిటేషన్ చేసినట్టు ఇంత ప్రశాంతంగా వెళ్తున్నాడు? యుద్ధంలో రుద్రం దేవుల వెళ్ళి ఇలా స్లో మోషన్లో హీరోయిన్ వెళ్ళిపోతుంది ఏంట్రా? ఏంటో అర్జున్ రాడా లంచ్కి? తెలుసు కదా వాడు. అర్జున్, ఈ మట్టి బుర్రకి స్ట్రైట్గా చెప్తే అర్థం కాదు. హలో బావా. అవునా, అప్పుడే నన్ను మిస్ అవుతున్నావా? ఎంత ప్రేమ బావా నీకు. ఈరోజు డ్రెస్ నాకు బాగా సెట్ అయిందా? హౌ క్యూట్గా ఉన్నానా? థ్యాంక్ యూ బావా. ఒకరుంటారు ఎందుకుంటారో తెలీదు, లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో కూడా తెలీదు, ఎప్పుడు ముచ్చు మొహం వేసుకొని ఉంటారు. ఉండు, మళ్ళీ చేస్తాను. ఏయ్, ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ ఏంటి, నేను ఫోన్ మాట్లాడుతున్నాను. అది ఫోన్ మాట్లాడుతున్నట్లేదు,
పని కట్టుకునేవన్నో తిట్టినట్టుంది. అర్థమైంది కదా, చాలు. హలో, పక్కెళ్ళి మాట్లాడుకో. అయిపోయిందిలే, రా తిందాం. వెళ్ళి పని చూసుకో. రా అర్జున్, అందరం కలిసి తిందాం. వెళ్ళమన్నానా? రావచ్చు కదా. ఏయ్, వెంటలా, వెళ్ళు. ఏ అంజలి, 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 వద్దంజలి. పదండి, వెళ్దాం. వాటర్ తాగంజలి. అసలేమడిగా అని అంతలా అరిచాడు. వాడి గురించి తెలిసిందే కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళావు? మారుతున్నాడని వెళ్ళా. అదంత ఈజీ అనుకుంటే ఇన్ని రోజులు పట్టేది కాదంజలి. వాడు మారేలోపు సచ్చేలా ఉన్నా. ఏంటి, తినరా? తిన్నాక చాలా పనులున్నాయి, త్వరగా తినండి. నీకు సపరేట్గా అయిపోలా, తిను. హలో, నీతోనే మాట్లాడేది. నువ్వు సారీ చెప్తానే నేను తింటా. తిన్నాకైతే. అమ్మో, 9 అయిందా? పోదాం ఇంకా. అవును, మా రోమియో ఏం చేస్తున్నాడో చూద్దాం. హా కౌశిక్, హోటల్స్ అన్ని బుక్ అయిపోయాయి. నువ్వు అడిగినట్టే బ్యాచిలరేట్కి ఫామ్ హౌస్ రెడీ. పర్సనల్గా నేనే చూసుకుంటున్నా. నీ ఫ్రెండ్స్కి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. సరే, నైట్ కాల్ చేస్తా. సరే, ఇప్పుడే మాట్లాడతా. బాయ్. నడుము నొప్పి మామూలుగా లేదు. ఈవెంట్ అయిపోయేలోపు నా నడుము ఇరిగేటట్టుంది. వేడివేడి కాఫీ కొడితే బాగుండు. పనాయక చూసుకుందాం. దయ్యం అనుకున్నా. నిజంగానే దయ్యం ఉంది. ఏంటి ఇంత లేట్ ఇంటికెళ్ళలేదా? కాఫీ అయితే కష్టపడుతున్నావు కదా, అందుకే మంచి కాఫీ చేసి తీసుకొచ్చా. నాకేం అవసరం లేదు, నేను తెచ్చుకుంటా. ఛీ, మిషన్ కాఫీ తాగితే ఏం కిక్ వస్తుంది? మంచి ఫిల్టర్ కాఫీ తీసుకో. కాఫీ తీసుకుంటున్నావని నేను అడ్వాంటేజ్ తీసుకుంటా అనుకుంటున్నావా? నేను చాలా డీసెంట్. సరే, అక్కడ పెట్టేసెళ్ళు. ఏంటి ఇంకా వెయిట్ చేస్తున్నావు? మనుషులు అన్నాక హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్తారు. ఆయన మర్చిపోయాను, నువ్వు మనిషి కాదు కదా. లూజ్.
ఓహో ఈ లూజ్ దేంది ఇంకా ఇక్కడే ఉంది అందరు వెళ్ళిపోయారు సర్లే కాఫీ ఇచ్చింది కదా లేపుదాం అంజలి అంజలి పడుకుందా పైకి పోయిందా అంజలి గుడ్ మార్నింగ్ అర్జున్ నేను ఇంటికి వెళ్తున్నా అర్జున్ ఆగు నేను కూడా వస్తా నీకోసమే ఉన్నా బుక్ చేసుకోవా ఈ టైంలోనా క్యాబా నేను పోను మరి ఛాన్సే లేదు బుక్ చేసుకో వెయిట్ చేస్తా లేకుంటే నేను వెళ్తా వెళ్ళిపో నేను ఆఫీస్లో పడుకుంటా ఒక్కదానివే ఆఫీస్లో తెలుసు కదా అంజలి ఇక్కడ ఆడపిల్ల కాదు ఆడపులి ఆడపులికి దయ్యాలంటే భయం లేదా ఎందుకు అంటే ఆఫీస్లో దయ్యాలున్నాయి భయం ఏం లేదు కదా ఆయన నీకెందుకు భయం మీరు ఒకటే జాతి కదా నీ దెబ్బకి ఈరోజు దయ్యాలు మళ్ళొకసారి చేస్తాయి సరే బుక్ చేయి నేను వస్తా అర్జున్ క్యాబ్ వచ్చింది సరే మరి బాయ్ అర్జున్ నీకో విషయం చెప్పాలి ఏంటి ఒక క్లయింట్ పెళ్ళి ఉంది నువ్వే చేయాలి ఎవరి పెళ్ళి బడ్జెట్ ఎంత ఏ స్టైల్లో కావాలి సరే క్లయింట్ని రేపు ఆఫీస్కి వచ్చగలవా మనం క్లయింట్ నీ ముందే ఉంది వాట్ నా పెళ్ళే అదేంటి ఈరోజే కలిసి అప్పుడే పెళ్ళా ఇంట్లో వాళ్ళు ఫిక్స్ చేశారు నీకు ఇష్టమేనా నా ఇష్టంతో ఏం పని ఉందిలే అర్జున్ మనం ఇష్టపడిన వాళ్ళం అంతా ఉండాలని రూల్ లేదు కదా లేదు బట్ స్టిల్ ఇష్టమైన పెళ్లి చేసుకోకుంటే ఆ పెళ్లికి అర్థమేముంది అయినా నువ్వు మరీ అర్జున్ ప్రాజెక్ట్ వస్తే ఈ క్వశ్చన్స్ ఏంటి ఎంప్లాయిని కదా డిస్కౌంట్ అడుగుతా అని భయపడుతున్నావా అడగనిలే అయినా నేను ఈ ప్రాజెక్ట్ చేయట్లేదు ఎందుకు నాకు ఇష్టం లేదు ఏమిష్టం లేదు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు అది నా ఇష్టం అరే ఏదో ఒక రీజన్ ఉండాలి కదా ఏం లేదు అన్నిటి నుంచి ఇలా పారిపోతుంటావా అర్జున్ ఒక్కసారైనా ఫేస్ చేయాలి అనిపించలేదా ఏం చేయమంటావు రియాలిటీని ఫేస్ చేయాలా అంటే ఏంటి కార్తిక్ గాడు లేడు అన్న నిజాన్ని పక్కబెట్టి బతికాలా పక్కన పెట్టమని కాదు యాక్సెప్ట్ చెయ్యు అయినా ఇది నీ ఫాల్ట్ కాదు నువ్వు చేయని తప్పుకి నిన్నెందుకు పనిష్ చేసుకుంటున్నావు అది చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఓ నాకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నువ్వు చెప్పావని నేను పెళ్లి చేసుకోకూడదు అంతేనా ఎందుకంటే నువ్వు అంటే నాకు ఇష్టం కాబట్టి ఆ విషయం నీతో చెప్పలేను అలా అని నేను వదులుకోలేను కూడా నేను చూశాక పాత అర్జున్ అయితే వెంటపడి టార్చర్ చేసి మరీ అలా చెప్పుకునేవాడు కానీ నేను అలా కాదు అమ్మాయిలంటే అసహ్యం కానీ నువ్వు వచ్చావు అంతా మారిపోయింది
మరి ఆ విషయం నాకు చెప్తే సరిపోతుంది కదా, ఒక్క మాట అంజలి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తే అయిపోతుంది కదా. ఇప్పుడు నాకేం కావాలో నాకే క్లారిటీ లేదు, నీకేం చెప్పను. నాలాంటి వాడితో కష్టం అంజలి, నిన్నెక్కడ బాధ పెడతానేమో అని భయం. పెడితే పడతాం మరి, నెత్తి మీద ఒక్క ముట్టికే వేస్తా. బాబుకి నేను నచ్చానా? మళ్ళీ లైఫ్లో అమ్మాయి జోలికి పోతా అనుకోలే అంజలి. అసలు నన్ను చూస్తేనే కంపరం అనుకున్నా, ఇదెప్పుడు జరిగింది? ఎప్పుడు నచ్చావో చెప్పలేను, ఎందుకు నచ్చావో తెలీదు, బట్ నచ్చేసా. అసలు ఐ లవ్ యూ ఎందుకు చెప్పుకోలేదు? చా, నువ్వే ఇనిషియేట్ తీసుకొని చెప్పాల్సింది కదా అంజలి. ట్యూబ్లైట్. ఐ లవ్ యూ చెప్పే ధైర్యం ఇంకా రాలేదు అంజలి, కానీ చెప్తా. చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి ఈ అర్జున్ సురవరం నీ ముందు మోకాల మీద కూర్చొని కళ్ళల్లో చూసి చెప్తాడు ఐ లవ్ యు అని. నిజంగా ఆ రోజు వస్తే ఎంత బాగున్నో. అవును, ఇదంతా నిజంగా జరిగిందా ఆలోచిస్తున్నానా? అయినా మరీ ఇంతలా ఊహించుకోవడానికి నీకేమైనా పిచ్చా? అమ్మో, నిజంగానే అర్జున్ అంటే పిచ్చెక్కి అలా ఊహించేసుకున్నానా? అయ్యుండదులే మరి. అయినా ఎక్కడో డౌట్ కొడుతుంది, అసలు అమ్మాయిలంటేనే నచ్చని అర్జున్కి నేనెలా నచ్చాను? ఒకసారి ఫోన్ చేసి కన్ఫర్మేషన్ తీసుకుందాం. హలో హలో, వినిపిస్తుందా? హా, హలో హలో అర్జున్, చెప్పు. ఎలా ఉన్నావు? అదే, నైట్ ఇంటికి సేఫ్గా వెళ్ళావో లేదో అని. హా, సేఫ్గా వచ్చేసా. ఇంకా తిన్నావా అర్జున్? ఎందుకు కాల్ చేసావు? అదే, ఎందుకు కాల్ చేసావు? ఏమన్నా వర్క్ రిలేటెడా? లేదు, ఊరికే కాల్ చేసా. సరే, బాయ్. ఖచ్చితంగా నేనంటే ఇష్టమని చెప్పడు, కానీ పూసలు కొడుతున్నాడు. అర్జున్ సునవరం, నీ కుమ్ములు ఇచ్చేస్తా. వస్తున్నా, ఆఫీస్కి వస్తున్నా. గుడ్ మార్నింగ్ బాయ్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బ్రేక్ఫాస్ట్ అయిందా? చేసాం చేసాం. నైస్. ఏంటి, ఈరోజు మన రాక్షసుడు మంచి మూడ్లో ఉన్నాడు? అవును మామా, నేను కూడా అదే అనుకుంటున్నా. ఎంతైనా అర్జున్ సార్ చాలా మంచోడ్రా. చాలా మంచోడ్రా. అందరు వచ్చేసారు, అంజలి రాలేదేంటి? కాల్ చేద్దాం. అబ్బో వద్దులే, నైట్ అయిన దానికి ఫీల్ అయి ఉంటుందేమో. అంజలి త్వరగా రా. గుడ్ మార్నింగ్ అంజలి. గుడ్ మార్నింగ్. ఏంటి లేట్గా వచ్చావు? సారీ అర్జున్, ట్రాఫిక్లో కొంచెం లేట్ అయింది. పర్లేదు. పర్లేదా, మనోడు రియాక్షన్ ఇలా ఉండకూడదే. ఎంగేజ్మెంట్ ఫ్లవర్స్ ఆర్డర్ ఇవ్వడానికి మార్కెట్కి వెళ్ళాలి, అక్కడ నుంచి బ్రైడ్కి కాస్ట్యూమ్స్ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఓ, సో ఈరోజు ప్యాక్డ్గా ఉన్నావు అన్నమాట. నైస్ నైస్. సరే, నేను వెళ్తా. అప్పుడేనా?
అంటే ఇప్పుడే వచ్చావు కదా, అప్పుడే వెళ్ళడం ఎందుకు? కాసేపు కూసో, రెస్ట్ తీసుకో, పర్లేదు. ఓకే. అంటే మరీ పని కోసం ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఓకే బాయ్స్, గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. ఏమవుతుంది? ఏమవుతుంది? అదే అడుగుతున్నా, ఏమవుతుంది? ఏమవుతుంది? ఎదవ నాటకాలు నా దగ్గర పడకు. నువ్వు అమ్మాయిలను ఎలా పడేసావో తెలుసు, ఎలా దూరం పెట్టావో కూడా తెలుసు. అయితే నా బయోపిక్ ప్లాన్ చేసినప్పుడు నీకే చెప్తాలే, నువ్వే రాదు. యా, అర్జున్ స్పీకింగ్. చాలా తేడా కొడుతుంది. అంజలిని ఎట్లానో బయటికి పిలవాలి, కానీ ఎట్లా? అర్జున్, ఆ వినోద్ గాడికి డౌట్ వచ్చింది. పెంట పెంట చేస్తాడు. ఏం డౌట్ వచ్చింది? ఏం పెంట చేస్తాడు? మన గురించి. మన గురించి ఏముంది? తెలియనట్టు అడుగుతున్నావు. నిన్న నైట్గా మాట్లాడుకున్నాం. నిన్న నైట్ కాల్ చేస్తే ఏం పని అన్నావు? అంటే సడన్గా అలా కాల్ చేస్తే ఏం మాట్లాడాలో తెలీదు. ఎదవ యాక్టింగ్లు చేయకు, నీ కథలన్నీ తెలుసు. అది అప్పుడు, ఇప్పుడు కాదు. అంటే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని చెప్పింది నిజమేనా? అంటే మనిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నామని బయట ఎవరికీ తెలియకూడదా? కొన్ని రోజులు. ఆహా, ఎలాంటి లవ్ స్టోరీ అయితే కావాలనుకున్నానో అదే ఇచ్చావు శ్రీనివాస. నువ్వు సూపరు. సరే మరి, ఫ్లాస్ మాట్లాడడానికి నీతో పాటు నేను కూడా వస్తాను. సరే, ముందు నేను వెళ్తా, మళ్ళీ నూరా. సరే శ్రీనివాస, ఏడు కొండలు ఏడు సార్లు ఎక్కుతానయ్యా. అమ్మో, ఏడు సార్లు ఎక్కితే సస్తానేమో, ఒక్కసారి ఎక్కుతాను. ఏమనుకోకే. ఏంటిది ఇంకా వెళ్దామని అనట్లేదు? వద్దులే, వినోద్ గడు అక్కడే ఉన్నాడు, మళ్ళీ క్వశ్చన్ బ్యాంక్లో క్వశ్చన్స్ అడుగుతాడు. అమ్మని అమ్మ, ఫోన్ కూడా చూడట్లేదు. అంత పొడిచే పని ఏం చేస్తుంది పిల్ల? హాయ్రా, ఏం వర్క్ చేస్తున్నావు? ఏదో చేస్తున్నాలే, చెప్పు. జస్ట్ ఊరికే ఏం చేస్తున్నావు అని చూడ్డానికి వచ్చా. చూసావుగా, ఇంకెళ్ళు. నీకెందుకు రా, మ్యాటర్ చెప్పురా ముందు. తుంగ సచ్చినోడా అంజలి, ఫ్లవర్స్ కొనడానికి వెళ్తా అన్నావు, వెళ్ళలేదా? హా, వెళ్తాను. వెన్యూలో ఫోటోషూట్ కోసం డిజైన్ చేస్తున్నాను, వెళ్తాను. ఓహో, ఏమన్నా హెల్ప్ కావాలా? వద్దు. అంటే నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, డిజైన్ ఫైనల్ చేయడంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను వినోదాన్ని అడుగుతానులే. సరే అయితే. క్యూట్ అర్జున్, నువ్వు నిన్ను ఉడికిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. కా
కావాలని ఇట్లా చేస్తుంది. నేను నైట్ ఫోన్లో అట్లా చెప్పినందుకు. అయినా నా పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. తన లైఫ్కి రాకముందు అసలు అమ్మాయిలే వద్దనుకున్నా, కానీ ఇప్పుడు ప్రేమిస్తున్నా కదా. ఇంకా ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. రే అర్జున్, ఏమైందిరా నీకు? ఛా, నువ్వు నీలా ఉండు, టైం తీసుకో, చాలా టైం ఉంది, ఏం కాదు. అంజలి కూడా అర్థం చేసుకుంటుంది. ఈ లూజ్ అయింది ఇంకా మెసేజ్ చేయట్లేదు. కాసేపు అయితే మార్కెట్ క్లోజ్ అవుతుంది. ఏమైందిరా? అంజలి. అంజలియా? ఎప్పుడో వెళ్ళిపోయిందిగా. ఎక్కడికి? మార్కెట్కి ఫ్లవర్స్ కోసం. వెళ్ళిపోయిందా? అదేంటి, నాకు చెప్పమని చెప్పా కదా. నువ్వు వెళ్ళడం ఏంట్రా, ఎప్పుడు చెప్పావు? ఆగు. స్విచ్ ఆఫా? రే వినోద్, ఇది ప్రాంక్ అని మాత్రం చెప్పకరా. ప్రాంక్ ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు అసలు? నువ్వు ట్రై చేయి. స్విచ్ ఆఫ్ వస్తుందిరా, చార్జర్ మర్చిపోయా అని చెప్పింది. సరే, ఒకసారి మార్కెట్ అన్న కాల్ చేసి అంజలి వచ్చిందా లేదా కనుక్కో. ఓకే. హలో అన్న, అంజలి వచ్చిందా? ఓకే. సరే అన్న. ఓకే, బాయ్. ఆల్రెడీ ఆర్డర్ ప్లేస్ చేసి వెళ్ళిపోయిందంట, 5 మినిట్స్ అవుతుందన్నాడు. మెంటల్ది. అంజలిని ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావురా? ఏమోరా, తెలీదు. ఎస్, నాకు తెలుసురా అంజలి ఇస్ ద వన్ అని. నేను మళ్ళీ నార్మల్గా చేసేది అంజలి మాత్రమే అని. సరే సరే. సరే ఏంట్రా, పార్టీ చేసుకోవాలి, అంకుల్కి చెప్పాలి, అర్జున్ మళ్ళీ నార్మల్ అవ్వడు అన్న వాళ్ళందరికీ చెప్పాలి. ఆగురా, నువ్వు ఇలా చేస్తావని నేను చెప్పలేదు. ఇప్పుడే కాదురా, కొన్ని రోజులయ్యాక నేనే చెప్తా. ఇద్దరికి ఇష్టం ఉన్నాక ఇంకెందుకు రా ఆలోచించడం? ముందు పెళ్ళైపోనీరా, ఆ తర్వాత అంజలి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఓకే చెప్పాక మన విషయం బయట చెప్దాం అనుకుంటున్నా. గుడ్రా, పేరెంట్స్ పర్మిషన్ అయ్యాకే ప్రేమ అంటున్నావు. వాళ్ళని ఎందుకురా బాధ పెట్టడం? మళ్ళీ మేమంతా అనుకున్నాక వాళ్ళు ఒప్పుకోలే అనుకో, మళ్ళీ మేమే కదా బాధపడాల్సింది. చాలురా, నీ నోటి నుండి మళ్ళీ పెళ్ళి అనే మాట వచ్చింది, చాలు. సరే, అంజలి వచ్చాక పిలు. సరేరా. ఓకే, బర్త్డే డేట్ ఈజ్ నెక్స్ట్ మంత్ 8, రైట్? యా. హా, నో ప్రాబ్లం, డన్. వినోద్ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ ఆల్ ద డిజైన్స్. అండ్ బేబీ ఏజ్ ఎంత అన్నారు? 12 ఇయర్స్. డన్. బెస్ట్ బర్త్డే పార్టీ డిజైన్ చేద్దాం. చాలో, బాయ్. బర్త్డే పార్టీకి ఇన్ని రిక్వైర్మెంట్స్ ఏంట్రా బాబు? టైం 10 అవుతుందా? వినోద్, వినోద్. చెప్పరా. అంజలి వస్తే పిలవమని చెప్పా కదా. ఇంకా రాలేదురా. ఇంకా రాలేదా? అదేంటి, మార్కెట్ నుంచి మ్యాక్స్ 1 అవర్, ఎంత ట్రాఫిక్ ఉన్నా 3 అవర్స్ అయింది, ఇంకా రాకపోవడం ఏంటి? ఏమోరా, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే, ఇంకాసేపు చూద్దాం, ఎక్కడైనా స్టక్ అయి ఉండొచ్చు. సరే. టైం 10 అవుతుంది. అంజలి వచ్చిందా? ఇంకా రాలేదురా. ఇంత లేట్ అయితే అవ్వదు, నేను వెళ్ళొకసారి మార్కెట్కి వెళ్ళి చూసి వస్తా. సరేరా, నేను కూడా ఒకసారి ఇంటికి వెళ్ళి చూసి వస్తాను. సరే. లాక్ వేసిందేంటి?
బా ఎక్కడున్నావు? అంజలి కనిపించిందా? నేను వస్తున్నావు. లేదు బా, నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేను వస్తాను. దేనికి? కలిసి వెతకడానికి బా. సరే, రోడ్ నెంబర్ 12లో ఉన్నా. సరే వస్తున్నాను. రే, ఏమైందిరా? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ప్రసాద్ అంకుల్తో మాట్లాడతారా? రే రే రే, అది ఏంట్రా? టెన్షన్ పడకరా, తనకేం అవ్వలేదు, తను బాగానే ఉంది. అసలు అంజలికి ఏమైందని నేనెప్పుడన్నాను రా? అదేరా, ఏం కాలేదంటున్నాను. రే, అంజలికి ఏమైందో చెప్పరా, తను ఎక్కడుందో చెప్పరా. చిన్న యాక్సిడెంట్ అంట్రా. యాక్సిడెంటా? ఎవరికి? అంజలికా? ఆటోలో వస్తుంటే పంజాగుట్ట ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్ అయిందంట. కానీ తనకేం అవ్వలేదురా, చిన్న చిన్న దెబ్బలే. హాస్పిటల్లో ఉంది, మనం వెళ్ళి చూడొచ్చు. వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తున్నారట. రా, వెళ్దాం. ఏంద్రా, పొద్దు పొద్దున్నే సావుటి తీసుకొచ్చిరా ఆఫీస్కి. ఎవరికి డెడ్లైన్స్ అనేవి గుర్తుండవురా. మెహందీ డెడ్లైన్ ఈరోజే. కనీసం డిజైన్ కూడా ఫిక్స్ చేయలేదు మనం. మూసుకొని వాళ్ళు వచ్చేలోపు ఫిక్స్ చేద్దాం. అయినా దారుణం రా, అంజలి అర్జున్ లవ్ చేసుకోవడం ఏంది, అంజలి యాక్సిడెంట్ కావడం ఏంది, అంజలి కథ మర్చిపోవడం ఏంటి, దరిద్రం కాకపోతే. అదే కదా, వాడు ఎలా హ్యాండిల్ చేస్తాడో అని భయపడ్డా. ఎక్కడ మళ్ళీ అందరికీ దూరం అయిపోతాడో అనుకున్నా. ఇప్పుడు అంజలికి మనం గుర్తున్నామా? రే, తను హైదరాబాద్కి షిఫ్ట్ అయింది, మన కంపెనీలో జాయిన్ అయింది, ఏది తనకు గుర్తులేదురా. ఇన్ కేసు మనం ఇప్పుడు ఎదురుపడినా కూడా ఎవరో అన్నట్టు చూస్తుంది. ఇప్పుడు అంజలి అర్జున్ సార్కి ఎదురుపడితే? పడకూడదని అనుకోవడం తప్ప మనం చేసేదేం లేదురా. అంజలి, పిలిచారా? నేను మీకు తెలుసా? సారీ, నాకు మీరెవరో తెలీదు. మిమ్మల్ని కాదు, అది ఫోన్లో అంజలి. ఓ సారీ అండి, నా పేరు కూడా అంజలినే. ఓ అర్జున్. నైస్ టు మీట్ యూ. సేమ్ టు యూ. బై ది వే, మీ నేమ్ బాగుంది. మనం ఇంతకు ముందు ఎక్కడైనా కలిసామా? ఎందుకు అలా అడిగారు? అంటే ఎక్కడో కలిసినట్టుంది, బాగా పరిచయం ఉన్నోళ్ళలాగున్నారు. ఏమో, ఎక్కడ కలిసిన బంధమో? అంటే సేమ్ ఏరియా కదా, ఎప్పుడన్నా ఎదురుపడి ఉండొచ్చు. లేదు, నేను నిన్ననే హైదరాబాద్ వచ్చా. ఓ, హైదరాబాద్ రావడం ఇదే ఫస్ట్ టైమా అండి? అండి ఎందుకు అర్జున్? అంజలి అని పిలువు. సరే అంజలి. అవును, ఫస్ట్ టైం వచ్చా. ఇన్నాళ్ళు మా ఊర్లోనే ఉన్నా, అక్కడ చిన్న యాక్సిడెంట్ కూడా అయింది. వన్ మంత్ చిప్లో నుంచి ఎగిరిపోయింది. ఓ, ఐమ్ సారీ. ఆ వన్ మంత్లో ఏం జరిగిందో ఏమైనా గుర్తుందా? లేదు, కంప్లీట్ బ్లాంక్. ఓహో, అంటే గుర్తు చేసుకుంటే వస్తుందంటనా? ఐ మీన్, ఆ వన్ మంత్లో ఎవరన్నా ఇంపార్టెంట్ వాళ్ళని కలవచ్చు, చాలా జరుగుండొచ్చు కదా. అవును, ఏదో జరుగుంటుంది. కానీ మా అమ్మేమో ఇంట్లో కూర్చొని తిని పడుకొని సినిమాలు చూశానని చెప్పింది. కానీ ఏదో ఉందేమో అనిపిస్తుంది. కానీ డాక్టర్స్ ఏమో ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు అంటున్నారు. అయినా అంత ఇంపార్టెంట్ పర్సన్ నా లైఫ్లో ఉంటే రాసి పెట్టుంటే కలుస్తా, లేదు అనుకుంటే ఊరుకుంటా. అవును, రాసి పెట్టుంటే ఎలా అయినా కలుస్తారు. సారీ అర్జున్, నువ్వేదో హ్యాపీగా జాగింగ్ చేసుకుంటే నేను నా సాడ్ స్టోరీ చెప్పి నీకు బోర్ కొట్టించాను. అయ్యో, అలా ఏం లేదు. ఇప్పుడే జాగింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందని అనిపించింది. నీ కళ్ళు, అదే నీ కళ్ళు చాలా మాట్లాడుతున్నాయి, నీ పెదాలు మాట్లాడలేనివి. అవునా? కానీ ఎక్కడో కలిసాం, ఇప్పుడే పరిచయమైతే నేనెందుకు ఇంతలా మాట్లాడతాను? రాసి పెట్టుంది కాబట్టి అంజలి. అదే ఇవాళ మనం ఇక్కడ కలవడం రాసి పెట్టుందేమో. అయి ఉండొచ్చు. సరే, ఇక నేను వెళ్తాను. సరికి లేట్ అవుతుంది, కాఫీ కావాలంటే మిల్క్ కోసం వచ్చాను. బాయ్ బాయ్, సీ యూ. బాయ్. మనకు రాసి పెట్టుంది అంజలి, నువ్వు మర్చిపోతే ఏం, నాకు గుర్తుంది కదా.
మళ్ళీ కొత్తగా పరిచయం అవుదాం, మళ్ళీ కొత్తగా మాట్లాడుకుందాం, మళ్ళీ కొత్తగా ప్రేమించుకుందాం, మళ్ళీ కొత్త ఒకటవుదాం. సరయ్యూ సరయ్యూ, ఎక్కడికెళ్ళింది ఇది? సరయ్యూ సరు, ఎక్కడా? ఆఫీస్కి వచ్చేసా లేట్ అవుతుంటే. పక్క షాప్కి వెళ్ళి మిల్క్ ప్యాకెట్ తీసుకురమ్మంటే ఇంతసేపా? షాప్లో మిల్క్ కొనేశాక దారిలో ఒక అబ్బాయి కలిస్తే మాట్లాడుతున్నాను. అబ్బాయా? దారిలో కనిపించే అబ్బాయిలతో నీకేం పనంజు? ఏమో సరియు, ఫేస్ చూడగానే నాకు ఎవరో బాగా తెలిసిన అబ్బాయిలా అనిపించింది. మాటల్లో పడి అన్నీ చెప్పేశాను. ఎవరు? ఏమో జాగింగ్ చేసుకుంటూ ఉన్నాడు, పేరు అర్జున్ అంట. ఇప్పుడు అర్జున్ జలస్ చేయడానికి నిఖిల్ని కలవడానికి వెళ్తా అంటావు, అంతేనా? మరి మా వాడికి ఫీలింగ్స్ అంటే ఎలా ఉంటాయో పరిచయం చేయాలి కదా. సరియు, ఉన్నావా? ఏం పేరు అన్నావే? హా, అర్జున్ అంట. చూడటానికి మస్తున్నాడు, నువ్వు చూస్తే ఫ్లాట్ అయిపోతావు. ఏం మాట్లాడావు? ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదే, కానీ తన కళ్ళు మాత్రం ఏదో చెప్పాలి అనుకున్నట్టున్నాయి. అప్పటికి నేను తెలుసా అని అడిగాను, లేదు అన్నాడు. అవునా? అవును. ఇంకా నీకు లేట్ అవుతుందని వచ్చేశాను. ఓకేలే, నువ్వు బాగానే ఉన్నావు కదా. నీ మొహం, నాకు యాక్సిడెంట్ అయ్యి 2 మంత్స్ అయింది, ఇంకేముంటుంది? సరే, ఎక్కువ ఆలోచించకు, ఈవినింగ్ త్వరగా వచ్చేస్తా. సరే మేడం, బాయ్. అర్జున్, ఎవరు నువ్వు? పరిచయం లేదంటున్నావు కానీ బాగా తెలిసిన వాళ్ళలా ఉన్నావు, ఎక్కడో చూసినట్టుంది. కానీ ఏ మాటకు ఆ మాట, మస్తున్నావు. ఎప్పుడు జాబ్ తెచ్చుకోవాలి, ఎప్పుడు లవ్ చేసేది, ఎప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకునేది? హాయ్రా, మెహందీ డిజైన్స్ వచ్చాయంట. హరీష్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చి అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్ళారు. సరేరా. అంజలి హైదరాబాద్కి వచ్చిందా? చూసావా? మాట్లాడావా? గుర్తుపట్టిందా? లేదురా. నిన్ను చూసా కూడా తనకేం గుర్తురాలేదా? లేదురా. కానీ నేను ఎక్కడో చూసా, మన ముందే తెలుసు కదా, అండి అన్నకు, అంజలి అను, మొత్తం ముందులానే మాట్లాడింది. కానీ ఏదో కొత్తోడితో మాట్లాడినట్టు మాట్లాడింది. మరి మీ గురించి చెప్పకపోయావు కదరా, ఏమన్నా గుర్తొచ్చేదేమో. తను ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదురా, తనకు మంచిది కాదు. మరేం చేస్తావు? ఇవ్వాలి కదా పరిచయం అయింది, చూద్దాం ఏమవుతుందో. మళ్ళీ కనిపిస్తే అప్పుడు చెప్తాలే. సరే, కానీ హోప్స్ పెట్టుకోకు, సరేనా? మళ్ళీ బాధపడేది నువ్వే. సరే సరే, డిజైన్స్ మెయిల్ చేస్తాను, ఒకసారి చూసి చేంజెస్ ఏమన్నా ఉంటే చెప్పు, లేకపోతే అలాగే పంపించేస్తాను డెకరేషన్ వాళ్ళకి. సరేరా. నాకోసమే మళ్ళీ వచ్చినట్టుంది అంజలి. నువ్వు అన్నట్టు రాసిపెట్టుంటే ఏం జరిగినా మనం కలవకుండా ఆగలేం. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు అంజలి? నీతో చాలా మాట్లాడాలి. అవన్నీ ఎలాగో మాట్లాడలేను, అట్లీస్ట్ నువ్వు మాట్లాడుతుంటే వింటా. ఏం చేస్తున్నావు? హలో అమ్మా. సరే అబ్బా. సరే అమ్మా, టైంకి తింటా, టాబ్లెట్స్ వేసుకుంటా, స్ట్రెస్ తీసుకోను. ప్లీజే, జాబ్ చేస్తానే, చిన్నప్పటి నుంచి నాకున్న ఒకే ఒక్క కోరిక. నువ్వే హెడ్లర్ నొప్పించాలి, జాబ్ నేను సెట్ చేసుకుంటా. సరే సరే సరే, స్ట్రెస్ లేని జాబే చేసుకుంటా. ఎస్. అమ్మయ్యా, మా కట్టప్పెలానో ఒప్పుకుంది, హిట్లర్ని ఎలాగో ఒప్పించేస్తుంది. మంచి జాబ్ చూసుకోవాలి. సాఫ్ట్వేర్ అంటే అంత స్ట్రెస్ మన వల్ల కాదు, అంత పర్సంటేజ్ కూడా లేదు, మనకి సెట్ అవ్వదు. ఇది కాకుండా వేరేది. సరే, మొన్న మీ ఫ్రెండ్ ఆఫీస్లో జాబ్ కన్ఫర్మ్ అయిందన్నావు కదా, ఇప్పుడు వెళ్ళొచ్చా? అవునా? సరే, 1 అవర్స్లో అక్కడ ఉంటా. థ్యాంక్ యూ సర్ యు, లవ్ యు. అలా వెళ్ళి ఇలా జాబ్ కొట్టేసి వచ్చేస్తా.
అంజలిని మళ్ళీ చూడాలని ఉంది, ఒకసారి వెళ్దామా? వద్దులే, చెండాలంగా ఉంటుంది. పైగా ఎందుకు వచ్చావంటే ఏం చెప్తాం? మళ్ళీ కనిపించవచ్చు కదా అంజలి. చెప్పకుండా లైఫ్లోకి వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోయావు, మళ్ళీ చెప్పకుండా వచ్చావు. ఈసారైనా ఉండిపోవచ్చు కదా అంజలి. స్టార్ట్ అయ్యారా? వస్తున్నా. అంజలియేనా? నాకు అలా కనిపిస్తుందా? ఫైల్స్ పట్టుకొని రోడ్ మీద ఏం చేస్తుంది? అసలే హెల్త్ బాగాలేదు. ఇంత ఎండలో తిరుగుతుంది, ఇంట్లో రెస్ట్ తీసుకోక. ఇక్కడే ఎక్కడో లొకేషన్ అన్నదే. ఈ బిల్డింగే. శ్రీనివాస, జాబ్ ఎలా అయినా వచ్చేలా చూడు స్వామి. ఇంటర్వ్యూ పోయింది, నాకేమో ఆకలేస్తుంది. సర్యు రావడానికి లేట్ అవుతుందంట. పోనీ, బయటికెళ్ళి తినేసి వస్తే? అమ్మో, అమ్మకి తెలిస్తే నన్ను చంపేస్తుంది. అయినా అమ్మకి ఎలా తెలుస్తుంది? సర్యు వచ్చేలోపు వచ్చేస్తా కదా. హలో, యా డాడ్, ఆల్ ఫైన్. యా, అవన్నీ నేను చూసుకుంటున్నా. అర్జున్, అర్జున్, అర్జున్ అనుకున్నా నువ్వే అయ్యుంటావని. హాయ్ డాడ్, ఐల్ కాల్ యూ బ్యాక్. యా బాయ్. డాడీతో మాట్లాడుతున్నావా? మాట్లాడు, పర్లేదు. కనిపించావు కదా, హాయ్ చెప్దామని వచ్చా. పర్లేదు, మాట్లాడేసా. ఈ టైంలో నాకేమో ఆకలేస్తుంది, సర్యు ఏమో ఇంకా రాలేదు, అందుకే ఏదైనా తిందామని బయటకు వచ్చా. అవునా? ఒకదానివేనా? హా, మరి నాకు నువ్వు సర్యు తప్ప ఈ ఊర్లో ఇంకెవరు తెలుసు. అవును, నువ్వు తిన్నావా? లేదు, తినలేదు. సరేరా, తిందాం మరి, నీకేం పని లేకుంటే. నాకు ప్లాన్స్ ఏం లేవు, రా వెళ్దాం. హైదరాబాద్లో ఏం చేద్దామని? జాబ్ వెతుకుతున్నా, స్ట్రెస్ లేని జాబ్. అవునా? నా కంపెనీలో వేకెన్సీ ఉంది. షూరా? ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ, అస్సలు స్ట్రెస్ ఉండదు, గట్టిగా మాట్లాడితే పని ఉండదు. పని ఉండదా? అదే, ఉన్నా లేనట్టుంటది. ఓ, అయితే రేపు ఇంటర్వ్యూకి రానా? అవసరం లేదు, నేనే బాస్, చెప్తున్నా కదా, యువర్ అపాయింటెడ్. నిజంగానా? థ్యాంక్ యూ సో మచ్, అర్జున్. చూసావా, రాసి పెట్టుంటే ఏమైనా జరుగుతాయని. నిన్ను కలవడం ఏంటో, జాబ్ ఏంటో. అవునా? సరే, రేపు మార్నింగ్ వచ్చి పిక్ చేసుకుంటా. నీకు సిటీ కొత్త కదా, కలిసి వెళ్దాం. ఓకే అర్జున్, థ్యాంక్ యూ. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ లేదు. నిజం చెప్పు. పర్లేదులే. నిజంగా అంజలి, లేదు. నిజమే చెప్తున్నావు. బాగా మాట్లాడతావు, అందంగా ఉంటావు, అందరికీ మంచిగా హెల్ప్ చేస్తావు. ఇంత మంచి అబ్బాయికి ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఎందుకు లేదు? ఏమో, రాసిపెట్టున్న అమ్మాయి ఇంకా లైఫ్లోకి రాలేదేమో. సరే, వెళ్దామా? టిఫిన్ చాలా బాగుంది కదా. సరే మరి, మార్నింగ్ కలుద్దాం. మార్నింగ్ 9:00? డబల్ ఓకే. డన్. బాయ్ అంజలి. బాయ్ అర్జున్. థ్యాంక్ యూ అర్జున్, ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్. తెలుసు. బాయ్. బాయ్. వెళ్దామా?
అర్జున్ 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 ఆఫీస్ వెళ్ళిపోతుంది. అదే ఆఫీసర్ నీకెలా తెలుసు? ఏమో అర్జున్, చూడగానే ఎక్కడో చూసినట్టు అనిపించింది. నీ ఆఫీస్లోనే అనిపించింది. అవును, నాకెలా తెలుసు? అంటే నిన్న నా ఆఫీస్ గురించి చెప్పా కదా, సో బయట నుంచి ఇలా ఉంటుందని వైల్డ్గా గెస్ చేసి ఉంటావులే. గెస్సా? అంత షూర్గా ఎలా చెప్పాను? నిజం చెప్పు, నువ్వు ఫ్యూచర్ నుండి వచ్చినావు కదా, నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? నెక్స్ట్ సీఎం ఎవరు? బాగానే కామెడీ చేస్తున్నావు, పద పోదాం. అంజలి, అది నిన్ననే అపాయింట్ చేశా కదా, అది చెప్పా మనోడికి, అంతే కదా? అంతే కదరా? అంతే అంతే అంతే. యా అంజలి, వినోద్ రే, వినోద్ అంజలిరా, మన టీంలో కొత్త జాయిన్ అయింది, మన ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది. హాయ్ అంజలి. హాయ్ వినోద్ గారు. ఇంకో ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళు ప్రజెంట్ వేరే వర్క్ మీద బయటికి వెళ్ళారు, రాగానే పరిచయం చెప్పిస్తాం. సరే సరే, పద కూర్చుందాం, మన ప్రాజెక్ట్స్ అండ్ డీటెయిల్స్ అన్నీ చెప్తాం. ఏం స్ట్రెస్ తీసుకోద్దు, ఏం డౌట్ ఉన్నా నన్ను వినోద్ అడుగు. సరే, ఓకే. నీ మైండ్లో నుంచి అంత ఎరేజ్ అయినా నీ హార్ట్లో నన్ను ఉంచుకున్నందుకు థ్యాంక్స్ అంజలి. దేవుడు చాలా దుర్మార్గుడు, నీకన్నీ ఇచ్చినట్టే ఇచ్చి దూరం చేస్తాడు అనుకున్నాను, కానీ తప్పని ప్రూవ్ చేశాడురా కదా. అంజలి మళ్ళీ హైదరాబాద్ రావడం ఏంటి, మళ్ళీ నాకెదురుపడి నాతో మాట్లాడడం ఏంటి, మన ఆఫీస్లో మళ్ళీ జాయిన్ అవడం ఏంటి? అదే కదా, అంతా ఏదో కలలా ఉంది. ఇది కల అయితే బాగుండు, మళ్ళీ లేవగానే అంజలి కనిపిస్తే ఎంత బాగుండ్రా. అయిందేదో అయిపోయింది, అంజలి మళ్ళీ ఆఫీస్కి వచ్చింది కదా, చాలు. అవునరా, ఈసారి ముందులా టైం వేస్ట్ చేయను, తనకు నేను నచ్చిన చిన్న క్లారిటీ వచ్చినాక ఐ లవ్ యూ అని చెప్పేస్తా, తొందర పెళ్లి చేసుకుంటా. లాస్ట్ టైం పేరెంట్స్ పర్మిషన్ అని ఏదో అన్నట్టున్నావు. ఇంకా టైం వేస్ట్ చేసేది లేదురా, తనతో లైఫ్ స్టార్ట్ చేయాలని ఉంది, తన పక్కనే ఉండాలని స్వార్థం కూడా ఉంది. నువ్వు మంచోడువిరా, అవుతుంది. సరే, నేను లాగేస్తాను ఇంకా, బాయ్. అర్జున్, క్యూట్గా ఉంటావు కానీ నీ గురించి ఇంకా తెలుసుకోవాలనుంది. ఎందుకు ఎప్పుడు ఏదో చెప్పాలని ఆగుతూ ఉంటావు? హలో. ఇందాకేదో చెప్పబోయి ఆగిపోయా? ఏం లేదు. దుర్మార్గుడు అబ్బా, అన్నీ సగం సగం చెప్పి ఆపేస్తావు. అంటే అంజలి మల్టీ టాలెంటెడ్ కదా, గెస్ చెయ్యి. రివర్స్ పంచా? అయ్యో, అంజలి గారి మీద పంచ్ చేసేంత రేంజ్ అమ్మా అది. సరే, ఇవాళకి నువ్వే గెలిచావు, చెప్తా. సారీ ఏంటి? ఏదో ఫ్రైడే అంట, పూజ చేస్తే మంచి మొగుడు వస్తారంట, అయినా వచ్చాక మారడం గ్యారంటీ ఏంటి? కానీ నేను బ్లాక్ వేసుకున్నా అని తిట్టింది, కానీ నాకు అన్నిటికన్నా బ్లాకే నచ్చింది, అందుకే వేసుకున్నా. ఏం బ్లాక్ సారీ బాగాలేదా?
సూపర్. పద వెళ్దామా? సరే. వీళ్ళ మధ్య మనం ఎందుకులే? హలో కట్టప్ప, ఎందుకు? అయ్యో అమ్మ, నీకు అప్పుడే చెప్పా కదా నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని. పెళ్ళ? అయ్యో అమ్మ అమ్మ. ఏమైంది? పెళ్లి చూపులంట, పొద్దున్నే వెళ్ళాలంట. అయినా వాళ్ళ ఇష్టాలు నా మీద రుద్దేస్తే ఎలా? నా ఇష్టాలు నాకుండవా? అందరూ వాళ్ళు నచ్చింది వాళ్ళ లైఫ్లో చేసుకుంటున్నారు, నేనే నాకు నచ్చింది అని చేసుకొని ఇవ్వట్లేదు. చెప్పు అర్జున్, నాకు నచ్చింది అని చేసుకునే స్వేచ్ఛ లేదా? హా ఉంది. ఏమైనా అంటే హిట్లర్తో మాట్లాడుకోమంటది. అతనేమో హిట్లరు మోనార్క్ కలిపినట్టుంటారు. చెప్పింది వినరు, అర్థం చేసుకోరు. అంజలి, అది నీకో విషయం చెప్పాలి. చెప్ప అర్జున్. ఏం లేదు. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి జంటగా కాకుండా ఒంటరిగా దొరికాం. ఇప్పుడే ఇలా ఉన్నావంటే రేపు ప్రేమలో పడితే నన్ను పట్టించుకుంటావారా? అంజలికి పెళ్లి చూపులంటరా? మళ్ళీ వెళ్ళిపోతుంది. పెళ్ళ? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. కంగ్రాట్స్ రా. అసలు మీరు ఇద్దరు ఎప్పుడు కలిసిపోయారు? రే, అంజలికి పెళ్లి చూపులరా, అంజలికి పెళ్ళి. అదేంటి? ఏమో వాళ్ళ నాన్న చూశాడంట, రేపు మార్నింగ్ వెళ్ళిపోతుంది. మరి నువ్వు ఇక్కడుండి ఏం చేస్తున్నావురా? వెళ్ళి అంజలికి చెప్పకపోయావు కదా నీ ప్రేమ విషయం. లేదురా, చెప్పాలనుకున్న ప్రతిసారి తన కళ్ళల్లోకి చూస్తే చెప్పలేకపోతున్నారా? అయితే కింద చూసి చెప్పు. మరి నువ్వు చెప్పేది అలానే ఉందిరా, పద. చెప్పలేనురా, నా వల్ల కాదు. నువ్వు చెప్తే ఇప్పుడన్నా కనీసం నా కళ్ళ ముందుంది. అయినా రాసిపెట్టుంటే కలుస్తారు కదా, మాకు రాసిపెట్టుంటే మేము కలుస్తాం. దానికి నువ్వు కూడా ప్రయత్నం చేయాలరా, ఇలా ఊరికే కూర్చుంటే పని అవ్వదు. నువ్వు చెప్తావా నేను చెప్పనా? నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్తాలే. ఇలానే అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ ఏడుస్తూ కూర్చో. పెళ్ళికి వెళ్ళి మన ఇద్దరం అక్షంతలు వేసి తినేసొద్దాం. అర్జున్, అర్జున్, ఏం ఆలోచిస్తున్నావు? డిజైన్స్ వచ్చాయి. పద, వస్తున్నా. సరే, రేపు మార్నింగా? హా, 6 గంట. మళ్ళీ ఎప్పుడు? అబ్బాయి వాళ్ళు అమ్మ వాళ్ళకి నచ్చితే ఎంగేజ్మెంట్ కూడా పెట్టేసుకుందామన్నారు. ఓ నైస్, హ్యాపీ జర్నీ. థ్యాంక్స్. అర్జున్, ఏమైనా చెప్పాలా? నేనా? లేదే. ఏం లేదా? టేక్ కేర్, జాగ్రత్త, అండ్ త్వరగా వచ్చేయి. ఆఫీస్లో బోర్ కొడుతుంది అందరికి. అందరికినా? ఇంకేం లేదు కదా. లేదు, పోనీ నువ్వేమని చెప్పాలా? థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అర్జున్. ఎందుకో తెలీదు, తక్కువ టైంలోనే చాలా దగ్గర అయిపోయావు. సరే, బాయ్. బాయ్. అంజలి, థ్యాంక్స్. ఎందుకు? అన్నిటికి. అన్నిటికంటే? నన్ను గుర్తుపెట్టుకున్నందుకు. అర్థం కాలే. ఏం లేదు. షూర్ కదా? షూర్. సీ యూ సూన్. ఓకే, సరే, బాయ్.
ఛా, అర్జున్ ఏమైందిరా నీకు, చెప్పవచ్చు కదరా. ఇప్పుడు తనకు ఆ పెళ్లి కొడుకు నచ్చితే ఏం చేస్తావు? జీవితాంతం ఏడ్చుకుంటూ కూర్చుంటావా? వినోద్ చెప్పినట్టు నీ మనసులో మాట చెప్పేరా? ఏమంటుంది? మా అంటే నువ్వు అంటుంది, అంతే కదా. అర్జున్ కమాన్. హలో డాడ్. ఎక్కడికి డాడ్? సారీ డాడ్, మర్చిపోయా, ఎల్లుండి వస్తా. ఏంలే డాడ్, ఊరెళ్తుంది, పెళ్లి చూపులంట, నచ్చితే ఎంగేజ్మెంట్ చేసుకొని వస్తా అని లీవ్ అడిగింది. సరే డాడ్, బాయ్. చెప్పు అంజలి, ఏం చేయమంటావు? హలో. 10 మినిట్స్లో మీ ఇంటి ముందుంటా, కిందికి రా. పొద్దున్న కదా నేను వెళ్ళేది. నేను వస్తున్నా, కిందికి రా. పొద్దున కదా వెళ్తా అని చెప్పా, అప్పుడే వచ్చేసావు. వెళ్తున్నావు కదా, అందుకే వచ్చా. అర్థం కాలేదు. నీకు అర్థం కాదు కదా, అదే నా బాధ కూడా. నా బాధ కూడా నీకు అర్థం కాదు. అసలేం మాట్లాడుతున్నావు అర్జున్, ఏం అర్థం కావట్లేదు. నువ్వంటే నాకు ఇష్టమో నీకు తెలీదా? నేనంటే నీకు ఇష్టమో లేదో నాకు తెలీదు, కానీ యాక్సిడెంట్ అయింది కదా, ఎందుకు స్ట్రెస్ ఇవ్వడమని చెప్పలేదు. చెప్తే ఎక్కడ నువ్వు అంటావని, ఎక్కడ దూరం అయిపోతావని భయం. అయినా లూజ్, నా కళ్ళల్లోకి చూసి నీ కళ్ళేదో చెప్తున్నాయి, నీ కళ్ళేదో చెప్తున్నాయి అంటావు కదా. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే ఏమైపోతానో అని చెప్పలేకపోయాయా? ఊరికెళ్ళి ఎవడో గొట్టంగాని చేసుకుంటుందట. గొట్టం కాదు, కిరణ్. కిరణో బోడిలింగమో ఎవడో కొడలే. హార్ట్ లేదా నీకు? అలా ఎలా నన్ను వదిలేసి వెళ్ళిపోతాను? మళ్ళీ చెప్తే బాగోదేమో, ఈ డౌట్లతో నేను బతకలేను. వెళ్తున్నావు కదా, నాకు నువ్వు చెప్పేసెళ్ళు. ఈ మూమెంట్ని ఎంత బాగా ప్లాన్ చేస్తానో తెలుసా? నీకు ప్రపోజ్ చేసే విజువల్స్ ఎంత బాగుండేనో తెలుసా? కానీ చూడు, ఇదంతా నీ వల్లనే. ఐ హేట్ యు. ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఈ క్వశ్చన్స్ అడగక అంజలి, చెప్పినా నీకు అర్థం కాదు. నేనంటే ఎంత ఇష్టం, నా కోసం ఏం చేయగలవు అని అడుగు, అప్పుడు తెలుస్తుంది నా ప్రేమ. I love you, Anjali. Will you marry me? Ha, Srinivasa, inta late ga burra ligindayya vidiki. Tubelight, tubelight. Loose. Endu kodutuno? Naak propose cheyadaniki inni rojulu pattinda? Naalane nee kuda love at first sight undemo anukunnanu. Avunu, aa roju poddune nin road meed chudagane padipoyanu. Enduko teliyadu. Naa kallu atuvepe teesukochayi. అసలు నువ్వు నాకేమవుతావని, నీ గురించి అన్నీ తెలిసిపోతున్నాయి నాకు. ఏది మాట్లాడినా ముందే మాట్లాడినట్టు, ఆల్రెడీ చూసిన సినిమానే మళ్ళీ చూస్తున్నట్టు. ఆ రోజు నైట్ కూడా నిన్ను దూరం నుంచి చూసి వెంటనే నీ దగ్గరికి వచ్చేసా. ఓయ్ మట్టిబుర్రా, నా కళ్ళు ఏం చెప్పలేదా అన్నావు, మరి నాకళ్ళు చూడలేదా నువ్వు? నాకు వచ్చిన ఫీలింగ్స్ నీకు రాలేదేమో, ఫ్రెండ్షిప్ ఎందుకు పాడు చేసుకోవడం అని చెప్పలేదు. సరే ఇప్పుడు ఎస్సా నువ్వా?
ఎస్ అయితే ఫ్లవర్స్ తీసుకో, మోకాలు నొప్పిస్తున్నాయి. అన్నీ చెప్పావు, ఐ లవ్ యూ టూ చెప్పలేదు. చెప్పాలా? చంపుతా, చెప్పు. అర్జున్ సిరివరం, నీ పూర్తి పేరు ఎలా తెలిసిందా? నడకు, ఏదో ఫ్లోలో వచ్చేసింది. ఇలానే నీ చుట్టూ ఉంటే అన్నీ తెలిసిపోతున్నాయి. ఎందుకో తెలీదు, ఎందుకు అని కూడా ఆలోచించను. ఐ లవ్ యూ అర్జున్, పెళ్లి చేసుకుందామా? మరి మీ ఇంట్లో వాళ్ళు? అది పెద్ద టాస్కేలే. అందులోనూ మా నాన్న హిట్లర్. ఒప్పుకోవడం కష్టమేనా? పర్లేదు, ఒప్పించచ్చు. మా అమ్మ కట్టప్ప, వెనక నుంచి వెన్నుపోటు పొడిచే టైం. ఆవిడ్ని ఒప్పించడం చాలా కష్టం. మరెలా? నువ్వున్నావు కదా, ఒప్పిస్తావులే. ఒప్పుకోపోతే? రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి లేపుకెళ్ళిపోవడం, రెండు మా ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేయడం. నీకోటి తెలుసా? మాది రాయలసీమ, గుర్తుంది కదా? తేడా వస్తే పైకే. మన పెళ్లి ప్లాన్ చేయమని చెప్పా, నన్ను పైకి పంపించే ప్లాన్ కాదు. మళ్ళీ ఎప్పుడు ఈ చేతులు వదిలేక అంజలి, పట్టుకుంటానో లేదో తెలీదు. బా, ఎందుకు రా నువ్వు ఇలా బాధపడ్డాం? పద, వెళ్ళి అంజలికి నీ ప్రేమ విషయం చెప్పేద్దాం. వినిపించలేదురా, మళ్ళీ ఏపో. అదేరా, మళ్ళీ బాధపడతావు. అంజలి ఊరెళ్ళడానికి ఇంకా టైం ఉంది కదా, పద వెళ్ళి నీ ప్రేమ విషయం చెప్పేద్దాం. ఒప్పుకోపోతే ఊరెళ్ళిపోతా అని చెప్తే ఎట్లారా? కిడ్నాప్ చేసి పడేద్దాం. ఇంకా త్యాగాలు చాలరా, నాకు నీ సంతోషమే ముఖ్యం. వినదన్నా, ఏంటి నన్ను కిడ్నాప్ చేసేస్తావా? అంజలి, అసలేం జరిగింది? మగాడి వాను అంజలి, ఇన్ని రోజులు చెప్తే మాకు ఈ సస్పెన్స్ తప్పేది కదా. సర్లే, ఆగండి, నేను వస్తున్నా. రే రే రే, హలో, చెప్పేది వినరా. హలో, కట్ చేసిండు. ఆత్రం ఎక్కువ, ఆలోచన తక్కువ. మావునికి నువ్వంటే బాగా ఇష్టం అనుకుంటా కదా. కొన్ని బంధాలు అంతే, ఎందుకు మొదలవుతాయో తెలీదు, కానీ లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. ఇక్కడ యుద్ధం ముగిసింది, అక్కడ మొదలవుతుంది రేపు. పోనీ, నేను తోడురానా? అంకులాంటి నేను కన్విన్స్ చేస్తా. వద్దొద్దు, నిన్ను తీసుకెళ్తే బెదిరించినట్టుంటుంది. నేనే ఎలాగోలా మేనేజ్ చేస్తాను. ఒక్కదాన్నే వెళ్ళి చెప్పినా, మొదట్లో గొడవ పడినా తర్వాత అర్థం చేసుకుని ఒప్పుకుంటారు. పైకి కనిపించవు గానీ నీకూడా బుర్రుంది. ఈ అంజలి మైదాల గురించి నీకు తెలీదు, నేను ఒక పెద్ద రౌడీ తెలుసా? చూసాం కదా స్టార్టింగ్లో బెదిరింపులు. ఏం లేదు, ఆకలైతుంది, ఏమైనా వండి పెట్టచ్చు కదా. ఎగ్ బాయిల్ చేయడం, మ్యాగీ చేయడం, కట్ చేయడం, ఇవి తప్ప ఇంకేమీ రావు. వామ్మో, ఇదేదో ముందు చెప్తే జంప్ అయిపోతుండే కదా. అది క్యాబిన్ అనుకుంటుందా, తన బెడ్రూమ్ అనుకుంటుందా? ఎప్పుడో పొద్దుననగా వెళ్ళి డోర్ వేసుకుంది. ఆఫీస్ టైం అయినా కూడా బయటికి రాదే. అదేదో అనంత పద్మనాభ స్వామి నిధి తలుపులు తెచ్చుకున్నట్టు చెప్తావేంటి? మెరుపు దిగలు అలా వెళ్ళిపోయింది ఏంటి? అమ్ము నా గుడి. అమ్మయ్యా నీటిగా రవణా, నీకు ఇది కొంచెం ఓవర్ అనిపించట్లే? గుడ్, సైలెంట్ గా ఉన్నా 3 డేస్ వర్క్ ని 1 డేలో ఫినిష్ చేసిందంటే గుడ్.